అందరికీ నమస్కారం అండి. ఈరోజు ప్రస్తుత పరిస్థితుల్లో కరోనా రెండవ దశ విజృంభిస్తున్నటువంటి పరిస్థితుల లోపల ప్రజలందరికీ ఈ కరోనా పట్ల ఉన్నటువంటి భయాలను పోగొట్టడానికి అదేవిధంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అదే రకంగా కరోనాను ఎదుర్కొనే పద్ధతులు ఏంటి, ఇవన్నిటికీ సంబంధించినటువంటి విషయం, వ్యాక్సిన్ కు సంబంధించినటువంటి అపోహలు వాస్తవాలు ఏ రకంగా ఉన్నాయి, వీటన్నిటికి సంబంధించి ప్రజలందరి దృష్టికి తీసుకురావాలని అందరికి తెలియజేయాలన్నటువంటి ఉద్దేశంతో సమాచార భారతి ఈరోజు మనకు రాష్ట్రం లోపల పేరెన్నికగన్నటువంటి వైద్య నిపుణుల చేత ఈ కార్యక్రమాన్ని ఫేస్బుక్ లైవ్ లో కూడా వస్తుందండి ఇది. ఈ కార్యక్రమాన్ని మనందరి ముందటికి తీసుకురావడం జరుగుతున్నది. దీంట్లో ఈ కార్యక్రమంలో మనతో పాటుగా ఈ ప్యానెల్ లోపల ఉండి ఉన్నటువంటి ఇద్దరు వైద్యులు పెద్దలను పరిచయం చేస్తాను. డాక్టర్ ఎం మారుతి ప్రసాద శర్మ గారు, వీరు ప్రస్తుతం కమ్యూనిటీ మెడిసిన్ మరియు ఎపిడెమాలజీలో ప్రొఫెసర్ గా నార్కెట్పల్లి కామినేని హాస్పిటల్లో విధులు నిర్వహిస్తున్నారు. గతం లోపల ప్రపంచ ఆరోగ్య సంస్థ WHOలో పల్స్ పోలియో ఇమ్యునైజేషన్ ప్రోగ్రామ్ సభ్యులుగాను, అదేవిధంగా జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిగా, తెలంగాణ ICDS కన్సల్టెంట్ గా, ఆంధ్రప్రదేశ్ లో 104 హెల్త్ అడ్వైజర్ గా, డైరెక్టర్ ఆఫ్ మెడిసిన్ ఎడ్యుకేషన్ లో ప్రత్యేక అధికారిగా వివిధ బాధ్యతలు నిర్వహించారు. వీరు అంటువ్యాధుల నివారణ విభాగంలో సిద్ధాస్తులు. అదేవిధంగా వీరు తృతీయ వర్ష సంఘ శిక్షావర్గ పూర్తి చేసుకున్నటువంటి RSS స్వయం సేవకు కావడం మనందరికీ గర్వకారణం. ఇప్పుడు వీరు ఆరోగ్య భారతిలో అఖిల భారత టోలీ సభ్యులుగాను, సక్షం దివ్యాంగుల యొక్క సేవ చేసేటువంటి సంస్థ సక్షం యొక్క ప్రాంత సంపర్క ప్రముఖను వీరున్నారు. అదేవిధంగా వీరితో పాటు మన సెషన్ను తీసుకోవడానికి ఇంకొక వైద్యులు కూడా వచ్చారు, వారిని పరిచయం చేసే ప్రయత్నం చేస్తాను. డాక్టర్ వేద ప్రకాష్ గారు, వీరు యశోద ఆసుపత్రిలో ఆర్థోపెడీషియన్ గా పనిచేస్తున్నారు. కోవిడ్ ఫస్ట్ వేవ్ సమయం నుండి ఇప్పటి వరకు ప్రస్తుతం కూడా వివిధ వైద్య సేవా రంగాల్లో ప్రభావవంతంగా సేవాభారతి సక్షం లాంటి సంస్థలతో కలిసి పనిచేస్తూ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. వీరు దివ్యాంగుల సంస్థ సక్షంకు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. గత 35 సంవత్సరాల నుంచి స్వయం సేవకుగా, అదేవిధంగా గోల్కొండ బాగ్కు మాననీయ సంఘచాలకుగా వీరు విధులు నిర్వహిస్తున్నారు. వీరు గతంలో నిమ్స్లో సింగరేణిలో ఆర్థోపెడీషియన్ గా సేవలు అందించారు. అదేవిధంగా అనేక సంవత్సరాలు ఇంగ్లాండ్లో ఆర్థోపెడీషియన్ గా సేవలు అందించి ప్రస్తుతం యశోద ఆసుపత్రిలో పనిచేస్తున్నారు. అదేవిధంగా మన ఈ చర్చా కార్యక్రమంలో మనతో పాటుగా ప్రభల రామ్మూర్తి గారు, సేవాభారతి ప్రాంత కార్యదర్శి గారు, వీరు సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా ఉన్నారు, వీరు కూడా మనతో పాటు ఉంటారు. అదేవిధంగా RSS ప్రాంత ప్రచార ప్రముఖ, తర్వాత మన సమాచార భారతి కార్యదర్శి నడింపల్లి ఆయుష్ గారు కూడా మనతో పాటు ఉన్నారు. అదేవిధంగా శ్రీ సుందర్ రెడ్డి గారు కూడా మనతో పాటు ఉన్నారు. అందరికీ స్వాగతం, నమస్కారం అండి. ముందుగా డాక్టర్ గారిని నేను కొన్ని ప్రశ్నలు అడగాలని చెప్పేసి అనుకుంటున్నాను. డాక్టర్ గారు, ఆరోగ్యవంతులు ఈ కరోనా రాకుండా ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే వ్యాయామం విషయంలో కావచ్చు, ఎట్లాంటి వ్యాయామం చేయాలి, అదేవిధంగా ఎలాంటి ఆహారం తీసుకోవాలి, అదేవిధంగా ప్రికాషన్స్ ఏముంటే బాగుంటుంది, సహజంగా అందరి లోపల అందరి మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్నలు, ప్రతి ఒక్కరు యూట్యూబ్ చూసుకోను, ఇంకేదో ఇది ఈ పండు తీసుకోవాలి, లేకపోతే
ఇంకేదో డ్రై ఫ్రూట్స్ తీసుకోవాలనో ఇంకేదో తీసుకోవాలనో రకరకాల ప్రయోగాలు చేస్తున్నారు. అది కాకుండా స్పెసిఫిక్ గా ఇట్లా ఉంటే బాగుంటుంది అనేది అందరి మనసులో మెదులుతున్నటువంటి ప్రశ్న. ఏ రకమైనటువంటి వ్యాయామం చేయాలి, ఏ రకమైనటువంటి ఆహారం తీసుకోవాలి వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడానికి ఒకసారి చెప్పగలరా? ఓకే, ఐ థింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ముఖ్యంగా మనం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, మనం ధర్మం ఆచరిస్తే ఈ జబ్బు రాదు అనేది ఫస్ట్. ఈ ధర్మం అంటే ఆవుకి నాలుగు కాళ్ళు ఉన్నాయంటే సత్యము, శౌచము అంటే శుభ్ర. శౌచం అనేది చాలా ఇంపార్టెంట్. కలియుగంలో ఈ శౌచం ఒకటే ఉంటుంది, మిగిలిన ఏమి ఉండవు అని. శానిటేషన్ లేకపోతే అధర్మమే. కాబట్టి కలియుగ ధర్మం ఏంటంటే శౌచం. అంటే ఇప్పుడు గాలిని శౌచం చేసుకునే పరిస్థితి లేదు కాబట్టి ముక్కుకి మాస్క్ వేసుకోవాలి, చేతులు శుభ్రంగా ఉంచుకోవాలి, అట్లనే మనిషికి దూరంగా ఉండాలి, సోషల్ డిస్టెన్స్, సామాజిక దూరం. ఇది ది గోల్డెన్ రూల్స్ ఫర్ ప్రివెంటింగ్ ఇట్. ఇంకా ఆహారాలు అవి ఇవి అంటారా, అవి సామాన్య ప్రజలకి నేను మనసులో పెట్టుకుని ఏంటంటే వాళ్ళు జీడిపప్పులు కానీ పండ్లు కానీ ఇవి కానీ అవి కానీ ఏదేదో వాళ్ళు అఫోర్డబుల్ దగ్గర నుంచి దూరం వెళ్తున్నారు భయానికి. ఏమక్కర్లేదు, మనం బతికేదానికి ఏదైతే బ్యాలెన్స్డ్ డైట్ ఉంటుందో అది తింటే చాలు. అదే చౌకగా దొరికేవి సీజనల్ ఫ్రూట్స్ అంటారు. అంటే ఋతు ప్రకారం వచ్చే పండ్లు ఉంటాయి, అక్కడ లోకల్ గా విలేజెస్ లో కానీ పట్టణాల్లో కానీ చాలా చౌకగానే దొరుకుతుంటాయి. అటువంటి పండ్లు తీసుకుంటే చాలు, ఇవి మామూలుగా చేసుకుంటే చాలు. సో పండ్లు, ఆకుకూరలు, బ్యాలెన్స్డ్ డైట్ అంటే పండ్లు, ఆకుకూరలు, కాయగూరలు కూడా చాలా కాస్ట్లీమే ఒకవేళ మామూలుగా మనం తినే కాయగూరలు, మామూలు అన్నము, మాల్ న్యూట్రిషన్ లోకి వెళ్లకుండా ఉండేంత ఆహారం తీసుకుంటే చాలు మామూలు ఆరోగ్యము. దీనివల్ల చాలా మంది చాలా రకాలుగా ఖర్చులు పెడుతున్నారు, అవసరం లేదు. ఈ మూడు పాటిస్తూ, శౌచాన్ని పాటిస్తూ, మామూలు ఆహారం తీసుకుంటూ స్టార్వేషన్స్ చేయకూడదు. చాలా మంది ఉపవాసాలు ఉంటారు, ముఖ్యంగా హనుమాన్ దీక్ష ఇటువంటి ఉన్న వాళ్ళు, నాకు తెలియదు ఆ దీక్ష ఎట్లా చేస్తారు, కానీ స్టార్వేషన్ లో ఉండకూడదు. టైంలీ రోజుకు ఆకలి తీర్చుకునేంత ఆహారం తీసుకుంటే చాలు. ఇంతకంటే ప్రివెన్షన్ కి ఏమీ లేదు. ప్లస్ ఉదయమే లేవాలి, సూర్యోదయం కంటే ఉదయమే లేవాలి. ఆ తర్వాత ఉదయ సూర్యుడికి అట్లీస్ట్ ఒక గంట పాటు, అంటే యాక్చువల్ గంట అంటాను కానీ నిజంగా 20 నిమిషాలు చాలు, కానీ గంట అంటే కనీసం 20 నిమిషాలు అన్న ఉంటారని ఈ యొక్క స్పీడ్ ప్రపంచంలో నేను గంట అంటుంటాను. ఒక 20 నిమిషాల పాటు ఎర్లీ మార్నింగ్ సూర్యరశ్మికి ఎక్స్పోజ్ అవ్వాలి. దాంతో మనకి కావాల్సిన అనేక వ్యాధి నిరోధక శక్తి శరీరం తయారు చేసుకుంటుంది. ఎక్సర్సైజ్ అంటారు, పొద్దున పూట ప్రాణాయామం చేయాలి లేదా సూర్య నమస్కారాలు చేయాలి. సో ఇటువంటివన్నీ సామాన్యుడుగా సో సూర్య నమస్కారాలు అనే ఎక్సర్సైజెస్, అదే టైంలో సూర్యుడు ఎదుర్కొంటూ ఉండటం వల్ల దానికి తగ్గ ఇది ప్రాణాయామము, శుభ్రత, మాస్క్ పెట్టుకోవటం, చేతులు శుభ్రంగా ఉంచుకోవటం, మాటిమాటికి షేక్ హ్యాండ్లు వాళ్ళు ఇవ్వకుండా ప్రతి వస్తువులను పట్టుకోవటం కాకుండా సామాజిక దూరం, మామూలు ఆహారము, ఎటువంటి స్టార్వేషన్స్ చేయకుండా, ఉపవాసాలు తీయకుండా మామూలు బతకటానికి కావాల్సిన మినిమం ఫుడ్ తీసుకుంటే చాలు. ఇంతకంటే మనం భయపడవలసిన అవసరం లేదు. మళ్ళా ఇటువంటి ప్రశ్న ప్రజల నుంచి వస్తే ఇంకా ఇంకొన్ని విషయాలు చెప్పాం. ధన్యవాదాలండి. శౌచము, తర్వాత మామూలు ఆహారం తీసుకోవడం, ప్రాణాయామము, సూర్య నమస్కారాలు చేయడం, ఇటువంటి మామూలుగా రెగ్యులర్ గా మనం ఇంట్లో చేసే పనినే నిర్వర్తిస్తే సరిపోతుందని అంటున్నారు. ధన్యవాదాలండి. అదేవిధంగా రెండవ ప్రశ్న, ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ వస్తే ఇంట్లో ఉన్నటువంటి మిగతా కుటుంబ సభ్యులు ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్పేసి అడుగుతున్నారండి. ఫస్ట్ ఇంట్లో వాళ్ళకి పాజిటివ్ వచ్చింది అనగానే చాలా మంది బెంబేలు ఎత్తిపోతున్నారు. బెంబేలు ఎత్తవలసిన అవసరం లేదు. పాజిటివ్ రాగానే ఇమ్మీడియట్ గా అప్పటి నుంచి మనిషికి సంక్రమిస్తుంది అంటానికి వీల్లేదు. పాజిటివ్ రాకముందు 2-3 రోజులు వాళ్ళు కలిసి ఉంటారు, అందుకని భయం ఎక్కువ. వాళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఆ పర్టికులర్ వ్యక్తిని దూరంగా పెట్టాలి. ఇది ఏంటంటే మామూలుగా పెద్ద పెద్ద ఇళ్లలో ఉన్న వాళ్ళకి ప్రాబ్లం లేదండి. నాకు వచ్చిన కొన్ని కేసెస్ లో ఇంటి మొత్తం వంటింటితో సహా ఒకటే రూమ్ లో ఉంటారు. వాళ్ళని ఎట్లా మనం ఐసోలేషన్ చేస్తాము? ఇది ప్రాక్టికల్ ప్రాబ్లం అవుతుంది. ఈ విషయంతో చాలా మంది భయపడుతున్నారు. సో 2 రకాలు ఇందులో. ఒకటి, ఆ వ్యక్తిని బయట చావడిలాగా ఉంటుంది, ప్రతి గుడిసెకి కూడా
చావిడి లాగా ఉన్న దాంట్లో లేదా మాస్క్ వేసుకొని ఒక మూల కూర్చోబెట్టాలి. అంతేగాని ఒక ముసలి వాళ్ళకి ఇట్లా వస్తే వాళ్ళని చాలా ప్రాబ్లం క్రియేట్ అవుతున్నారు. సో వాళ్ళకి పేషెంట్ కి మాస్క్ వేసుకొని నేను చెప్పేది అంటే చాలా బీదవాళ్ళు ఒకటే రూమ్ లో ఉన్న వాళ్ళ గురించి చెప్తున్నాను నేను. పెద్దవాళ్ళు అంటారు అందరికీ తెలిసిన విషయమే, చదువుకున్న వాళ్ళకి తెలిసిన అటాచ్డ్ బాత్రూమ్ ఉంటుంది, ఒక హౌస్ అరెస్ట్ లాగా లోపల ఉండిపోతారు, ఇంట్లో నుంచి చాలా జైల్లో వాళ్ళకి ఫుడ్ వాటర్ ఇట్లా ఇచ్చినట్టు ఇస్తుంటారు. అది చాలా మంది తెలిసిందే, కానీ సామాన్యమైన ప్రజలకి ఒకటే రూమ్ ఉండి ఒకటి వంటిళ్ళు కూడా అదే రూమ్ లో ఉండి అదే పక్క వండుకుంటున్న వాళ్ళు భయపడవలసిన అవసరం లేదు, వాళ్ళకి వస్తే వచ్చేసి ఉంటుంది. కానీ వాళ్ళకి మాస్క్ వేసుకోవాలి, దూరంగా కూర్చోపెట్టాలి, వీలైనంత వరకు తలుపులన్నీ తీసి ఉంచాలి. వీలైతే ఇంట్లో ఫ్యాన్ ఉంటే, ఇప్పుడు ఫ్యాన్ లేని వాళ్ళు ఎవరు లేరు, ఫ్యాన్ ఉంటే నిరంతరము ఫ్యాన్ వేసుకుంటూ ఉండాలి. అట్లానే మంచి అన్న పొద్దున పూట వీలైనంత ధైర్యంగా ఉండాలి. రాత్రిపూట వీలైతే వాళ్ళని పేషెంట్ ని బయట పడుకోబెట్టాలి. ఫస్ట్ ఫస్ట్ బయట పడుకోబెట్టుకుని చావడిలాగా చిన్న టెంట్ లాంటిది వేసి బయట ఏర్పాటు చేయడానికి అవకాశం ఉంటే దిస్ ఇస్ ద బెస్ట్ బెస్ట్ వే, లేకపోతే ఇటువంటి పనులు చేయాలి. రెండోది ప్రాబ్లం ఏంటంటే 5 ఏళ్ల లోపల పిల్లలు, పాలు తాగే పిల్లలు, ఇక మదరు యాక్చువల్ గా డెలివరీ అయిపోయి వచ్చిన మాజికి వచ్చింది ఆమె సంగతి, ఆమె చాలా భయంకర ఇదైపోయింది. ఏమీ కాదమ్మా, పిల్లవాడిని పక్కనే పడుకోబెట్టుకో, పిల్లవాడిని చూడొద్దని పెద్దవాళ్ళు చెప్తారు, పాలిచ్చేటప్పుడు పిల్లవాడిని చూడకూడదు అని అంటారు పాలిచ్చేటప్పుడు. కాబట్టి ముతికి మాస్క్ వేసుకొని నువ్వు కొంగు అంతా పెట్టుకొని పిల్లవాడికి పాలు వేసుకొని పిల్లవాడి దీని మీద పెట్టుకొని పిల్లవాడికి గాలి ఆడేటట్టు చూసుకో సరిపోతుంది, అట్లా పాలివ్వు. వీలైతే ఎవరైనా చూసుకునే వాళ్ళైతే పాలిచ్చిన తర్వాత పంపించేసేయి, వాళ్ళైతే ఉయ్యాలో పడుకోబెట్టుకో, నీ పక్కన పడుకోబెట్టుకోవద్దు, పిల్లలకి ఏమీ రాదు అని ధైర్యం చెప్పాను. ఆమె హాయిగా రికవర్ అయింది, పిల్లవాడికి రికవర్ అయ్యాడు, ఆ అబ్బాయి జ్వరం కూడా రాలేదు. కాబట్టి ఇట్లా ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళు బెంబేలెత్తుకోవాల్సిన అవసరం లేదు. అంతకని ఇటువంటి చిన్న చిన్న విషయాలు ఉంటే మనము వీలైనంత వరకు సోషల్ డిస్టెన్సింగ్, మాస్క్, శానిటైజర్. ఆ అబ్బాయి పట్టుకున్న ఇంతకుముందు టూర్కులసిస్ పేషెంట్ ఉంటే ఎట్లయితే ఐసోలేట్ చేసి కూర్చోబెట్టేవాళ్ళు పక్కన, అతని 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 చెంబు, అతని గ్లాసు, అతని కాఫీ గ్లాసు, అతని తట్ట అంటే కంచం, ఇటువంటివన్నీ దూరంగా పెట్టేవాళ్ళు. అతని బట్టలు కూడా ముట్టుకునే వాళ్ళు కాదు, ఒకవేళ ముట్టుకుంటే వేడి నీళ్ళలో మళ్ళా బట్టలు ఉతికి ఎండ కారేసి ఇచ్చేవాళ్ళు. ఇక్కడ టీవీలో మనం ఏదైతే పేషెంట్ కి మనం చూస్తుంటామో ఆ విధంగా బీద కుటుంబాలు, మామూలు కుటుంబాలు ఈ పని చేయొచ్చు. ఒకటే రూమ్ ఉన్న వాళ్ళు, రెండు రూములు ఉన్న వాళ్ళు ఆ వ్యక్తిని రెండో రూమ్ లో కూర్చోబెట్టి మిగతా అబ్బాయి అతన్ని కంప్లీట్ గా ఐసోలేట్ చేసుకొని అతని గాలి కూడా మనకి రాకుండా ఉండేటట్టు చేసుకోవాలి, ఐసోలేషన్ లో ఉండాలి. ధన్యవాదాలు అండి. ఒక చిన్న ఇదండి, ఇందులో ఒక చిన్న అడిషన్ చెప్పొచ్చు అండి. రామనజర్షి మహర్షిగా చాలా చక్కగా వివరించారు. అన్నిటికన్నా ముఖ్యమైనది అదే, పాలిచ్చే పిల్లలకి తప్పకుండా పాలు ఇవ్వడం అనేది చాలా ముఖ్యము. మాస్క్ పెట్టుకొని చేతులు శుభ్రపరచుకొని శిశువుని చేతిలోకి తీసుకొని పాలు ఇవ్వచ్చు. మళ్ళీ ఆ తర్వాత వీలయ్యి ఇంట్లో వేరే వాళ్ళు కనుక చూసుకునే పరిస్థితుంటే వాళ్ళకి ఆ పాపను అందజేయడము, కేవలం 2 వారాల వరకే ఈ జాగ్రత్తలు కాబట్టి చేయడం మంచిది, కానీ తప్పకుండా పాలు ఇవ్వడం కంటిన్యూ చేయాలి. రెండో విషయము, మనము చాలా కామన్గా చూసే అంటే కాల్స్లో ఎలా ఉంటుందండి అంటే, ఇంట్లో 3 తరాలు ఉంటారు యూజువల్గా, పిల్లలు, మధ్య వయస్కులు, పెద్దవాళ్ళు ఉంటారు. మధ్య వయస్కులు ఫోన్ చేస్తారు, మాకు పాజిటివ్ వచ్చిందండి, ఇంట్లో చిన్న చిన్న పిల్లలు ఉన్నారండి అని ఏడ్చేయడం మొదలు పెడుతుంటారు ఉన్నట్టుండి. అంటే నేను వాళ్ళందరికీ అదే చెప్తాను, చిన్నపిల్లకి ఏమి కాదమ్మా, మీకు ప్రేమ వాళ్ళ మీద ఎక్కువ ఉంటుంది అది సహజమే, కానీ చిన్నపిల్లలకి ఏమీ అవ్వదు. పెద్దవాళ్ళ గురించి ఆలోచించండి ముందు. చిన్నపిల్లలకు 18 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళకి చాలా అరుదైన సందర్భాల్లో సీరియస్ కండిషన్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి, కానీ అది చాలా తక్కువ, వేలల్లో లక్షల్లో ఒక చిన్న పిల్లవాడికి మాత్రమే అవకాశం ఉంది. పెద్దవాళ్ళకి ఎవరైతే 50-60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళు ఉంటారో, ఎవరికైతే డయాబెటీస్ ఉంటుంది, ఎవరికైతే ఆస్తమా ఉంటుందో, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయో, స్మోకింగ్ చేసే అలవాటు ఉంటుందో, డ్రింకింగ్ అలవాట్లు ఉంటాయి, ఇవన్నీ సహజమే ఇళ్లలో. వీళ్ళందరినీ మీరు జాగ్రత్తగా చూసుకోండి. మీకు 2 రకాల పాసిబిలిటీస్ ఉంటాయి. ఇంతకుముందు డాక్టర్ గారు చెప్పినట్టుగా మన ఇంట్లో కనుక ఐసోలేషన్కి కనుక పాసిబిలిటీ లేకపోతే మనము రివర్స్ ఐసోలేషన్ మెథడ్స్ని కూడా పాటించవచ్చు. అంటే ఇంట్లో ఒక వ్యక్తికి వస్తే కనుక ఆ వ్యక్తి ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవచ్చు. ఇంకెవరైనా ఇంట్లో ఒక పెంట్ హౌస్ కానీ అట్లాంటిది ఏదైనా అవకాశం ఉన్న వాళ్ళ ఇంట్లోకి వెళ్ళి ఆ అబ్బాయి ఉండిపోవచ్చు, అబ్బాయి కానీ లేడీ కానీ ఉండిపోవచ్చు. దాని ద్వారా ఇంట్లో ఉన్న మిగతా వాళ్ళందరూ కూడా కాపాడబడతారు. లేదు
ఇంట్లో పెద్దవాళ్ళకి వచ్చింది అనుకోండి, వాళ్ళని తీ లేకపోతే వాళ్ళని ఇంట్లో ఉంచి వీళ్ళందరూ మూవ్ అవ్వచ్చు. ఆ విధంగా ఇట్లాంటి చిన్న చిన్న అడ్జస్ట్మెంట్ చేసుకోవడం ద్వారా కూడా మనం చేయొచ్చు. అయితే ముఖ్యంగా ఇంపార్టెంట్ గా అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇంట్లో పెద్దవాళ్ళని ముందు చూసుకోవాలి. వాళ్ళకి వస్తే ఇబ్బంది చాలా ఎక్కువగా ఉంటుంది. సాధారణంగా 40-45 సంవత్సరాల లోపల ఉండే వాళ్ళ లోపల కోవిడ్ వచ్చినా కూడా సీరియస్ అయ్యే అవకాశాలు చాలా తక్కువ. 60 సంవత్సరాలు పైబడ్డ వాళ్ళకి కనుక కోవిడ్ వస్తే సీరియస్ అయ్యే అవకాశాలు చాలా ఎక్కువ. ఈ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలండి. ఐసోలేషన్ విషయం పెద్దవాళ్ళను వృద్ధులను జాగ్రత్తగా చూసుకోవాలంటారు. అంతేనండి. అదేవిధంగా మన వాళ్ళు ఇంకో ప్రశ్న అడుగుతున్నారండి, అంటే గతంలో ఫస్ట్ వేవ్ వచ్చినప్పుడు కోవిడ్ లక్షణాలు అంటే జలుబు రావడము, తుమ్ములు రావడము, లేకపోతే దగ్గు రావడము, ఇటువంటి లక్షణాలు అనేటి కనిపించేటి. మరి రెండో దశలో ఎలాంటి లక్షణాలు అంటే 2-3 రోజులు కాగానే సివియర్ అయిపోతున్నది అని చెప్పేసి అంటున్నారు అని చెప్పేసి కొంత భయం కూడా జనాల లోపల ఉంది. ఈ రెండో దశ కోవిడ్ కు సంబంధించినటువంటి లక్షణాలు ఏ రకంగా ఉంటాయి, వాటిని ఎట్లా గుర్తుపట్టచ్చు? అంటే కొన్ని రకాల మార్పులు ఉన్నాయండి రెండో దశకి మొదటి దశకి. కానీ 95% మందిలో ఒకే రకమైన లక్షణాలు ఉన్నాయి మొదటి దశలో అయినా రెండో దశలో అయినా కూడా. అయితే కొన్ని రకాల లక్షణాలు ఎక్కువగా కనిపించడము, కొన్ని రకాల లక్షణాలు తక్కువ కనిపించడం ఉండే అవకాశం ఉంది. అందుకే దీనికి ఒక చాలా సింపుల్ ఫార్ములా ఒకటి కనిపెట్టాది ఒక హైదరాబాద్ చెందిన డాక్టర్ గారే. 2 రోజులు 2 పనులు, 2 డేస్ 2 థింగ్స్ టు డూ, దో దిన్ దో కామ్ అని చాలా సింపుల్గా కనిపెట్టారు. అంటే ఎటువంటి ఆరోగ్యం నుంచి అనారోగ్యంలోకి వెళ్ళామంటే ఆరోగ్యము అనారోగ్యం అంతే. అది ఏ రకమైన అనారోగ్యం అనేది మనకి ఇక్కడ ప్రశ్న కాదు. ఆరోగ్యంగా ఉన్నామా లేదా, అనారోగ్యంగా ఉంటే అది 2 రోజులకు గనక మించి ఉంటే, అది తలనొప్పి కావచ్చు, వాంతులు కావచ్చు, విదేశనాలు కావచ్చు, జలుబు దగ్గు ఒంటి నొప్పులు, ఏ రకమైన అనారోగ్యం కానీ 2 రోజులకు మించి ఉన్నప్పుడు 2 పనులు చేయాలి ప్రతి వ్యక్తి. ఏంటి ఆ 2 పనులు? 1, మిగతా వారి నుంచి దూరంగా ఉండాలి, ఐసోలేషన్ అండ్ ఫిజికల్ డిస్టెన్స్, భౌతిక దూరాన్ని పాటించాలి. అది మొదటి పని. రెండో పని తప్పనిసరి. సంతోషి హలో. రెండో పని ఏంటండి అంటే తప్పకుండా ఏదో రకమైన వైద్య సలహాను తీసుకోవాలి. అది సేవా భారతి లైన్ కు ఫోన్ చేస్తారా, దగ్గరలో ఉన్న పిహెచ్సి సెంటర్కి వెళ్తారా, అంగన్వాడి వాళ్ళ పలునాలజిస్ట్ని కలుస్తారా, మీ ఇష్టం. అది ఏదో రకమైన వైద్య సలహా, ఒక క్వాలిఫైడ్ వైద్య సలహా తీసుకోవాలి. కాబట్టి చాలా సింపుల్ అండి దీన్ని. మనం ఎక్కువగా దీంట్లో డిస్కషన్లోకి వెళ్లకుండా 2 రోజుల పాటు ఏ రకమైన అనారోగ్య చిహ్నం వచ్చినా మీకై మీరు నిర్ణయించుకోకండి ఇది కోవిడా కాదా అనేది. 2 రోజులు మించి ఏది అనారోగ్యం ఉన్నా ఈ 2 పనులు చేయండి. దో దిన్ దో కామ్, ఐసోలేట్ అవ్వండి, అత్యంత వీలైన త్వరగా ఏదో రకమైన వైద్య సహాయాన్ని పొందండి. ఆ తర్వాత వైద్యులు మీకు నిర్ణయం చేస్తారు ఇది కోవిడా కాదా, దీనికి రక్త పరీక్షలు అవసరమా, సిటీ స్కాన్ అవసరమా, ఆర్టీపీసీఆర్ అవసరమా, యాంటీజెన్ అవసరమా. ఇవన్నీ కూడా వైద్యులు చాలా రకాల హెల్ప్ మనకు అవైలబుల్ ఉంది. ఆ హెల్ప్ను తీసుకోవడం అనేది ముఖ్యం అండి. 2 రోజుల కంటే మించి అనారోగ్యం ఉంటే మనం వైద్య సలహాను పొందాలి. ఎటువంటి అనారోగ్య లక్షణం ఉన్నా సరే అంతే. ఎందుకంటే ఇది పాండమిక్ సిచ్యుయేషన్ అంటాం కాబట్టి దీనిలో ఎలా ఉంటుంది అండి అంటే అన్లెస్ ప్రూవ్డ్ అదర్వైజ్ అంటాం. అంటే ఇది ఇంకొక వేరే వ్యాధి అని తెలిస్తే తప్ప దీన్ని కోవిడ్ కిందనే తీసుకోవాలి. ఇప్పుడు నాకు ఇంతకుముందు మా ఒక ఫ్రెండ్ వాళ్ళ మదర్ ఫోన్ చేశారు, నేను ఇంట్లోంచి కాలు బయటనే పెట్టలేదమ్మా, నాకు కొంత బాగాలేదు, నాకు కోవిడ్ అయితే కాదు, నాకు ఏదైనా మందులు ఇవ్వండి అంటారు. కాదమ్మా, మీరు మీకు మందులు నేను ఇవ్వను, మీరు ఖచ్చితంగా కోవిడ్ ఉందా లేదా మీరు ప్రయత్నం చేయాల్సింది అంటే చాలా కష్టపడి ఆమెను తీసుకెళ్ళాం బయటికి. సిటీ స్కాన్ చేయగానే దాదాపు 60% లంగ్స్ అఫెక్ట్ అయి ఉన్నాయి అందులో. అప్పుడు మనం గట్టిగా అడిగితే అప్పుడు ఏమని చెప్తారు అంటే, నేను ఎక్కడికి వెళ్ళలేదు బాబు, ఒకరోజు ఉగాది రోజు కాస్త అలా గుడికి వెళ్ళి ప్రసాదం తీసుకొని కాస్త బయటికి వెళ్ళి ఇంటికి వచ్చాను అంతే అని చెప్తుంది. సో అది ఎలా ఉంటుందండి అంటే మనకి మొత్తము తెలియకుండా మనలో మనము నేను ఎటు బయటికి వెళ్ళలేదు కదా, నాకెందుకు వస్తుంది అనే ఒక దాంట్లో ఉంటారు. అదంతా తప్పు. 2 రోజు దాటి ఏ అనారోగ్య లక్షణం ఉన్నా ఈ 2 పనులు చేయండి. మాతి శర్మ గారు ఏదో చెప్పాలనుకుంటున్నాను ఇందులో. ఇందులో యాక్చువల్గా వారు చెప్పింది కాంట్రడిక్ట్ కాదండి, కరెక్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్. కానీ ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆలోచిస్తే ఏమవుతుందంటే, ప్రతి మామూలుగా ఈ లోయర్ క్లాస్ కానీ మధ్యతరగతి వాళ్ళు కానీ, సో మైగ్రేన్ కేసులో కూడా హెడేక్ వస్తుంది. సో మెయిన్ థింగ్ అనేక రకాల సింప్టమ్స్ ఉంటాయి, కానీ 2 విషయాలు మాత్రం గుర్తుపెట్టుకోవాలి.
ఒకటి ఫీవర్ అసోసియేటెడ్ అండ్ యుఆర్ఐ అంటే అప్పర్ రెస్పిరేటరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, జలుబు కానీ, గొంతులో నుస కానీ, గొంతులో నొప్పి కానీ. ఒకతనైతేనేమో గొంతులో నొప్పిని నాకు నథింగ్, నాకు దగ్గు లేదు, జలుబు లేదు, ఏమీ లేదు, గొంతులో నుస కూడా లేదని, గొంతులో నొప్పి ఏంటంటే లేస్తా నాకు కుండు పడింది కావాలి చూడండి అన్నారు. అంగటి ఓపెన్ చేసి చూస్తే అప్పర్ ప్యాలెట్ లో టూ కంజెషన్స్ కనబడ్డాయి. సో టూ కంజెషన్స్ వాళ్ళ ఫోటో తీసి పంపించారు. టూ కంజెషన్ అతన్ని నేను ఎంతకన్నా మంచిది ఈ వేరియేషన్ ఏమన్నా కొత్తగా వచ్చిందో చూద్దామని అతను పంపిస్తే అది కోవిడ్ పాజిటివ్ అయింది. సో వాట్ ఎట్ మేబీ నోట్లో నుంచి నీళ్లు గీళ్ళు అవన్నీ తీసుకుంటాం కానీ ఈ రెండు పార్ట్ల నుంచి లోపలికి వెళ్లే భాగం ఎక్కడి నుంచి అనే సింప్టమ్స్ ఏముంటాయంటే జలుబు, తుమ్ములు, దిబ్బెడ, గొంతునుస, దగ్గు, పొడి దగ్గు, వెట్ డ్రగ్ అంటే కొంచెము ఉమ్మి కఫం అటువంటి వస్తాయి. ఇవి ఒకటి మనం చాలా అలర్ట్ కావాల్సింది. తలకాయ నొప్పి ఉంది, రెండు రోజులు తలకాయ నొప్పి ఉంది, రాదనే ప్రసక్తి లేదు, విరోచనాలు ఉంది, రాదనే ప్రసక్తి లేదు, ఇవన్నీ ఇంపార్టెంట్. బట్ బ్రెత్లెస్నెస్ ఇంకోటి వీళ్ళు 5 రోజులు నెగ్లెక్ట్ చేశారంటే సింప్టమ్స్ ఉన్నా అప్పుడప్పుడు లో గ్రేడ్ ఫీవర్ వస్తుంది. నేను టెంపర్ థర్మామీటర్ చూసుకోలేదు సార్, నాగాను కానీ ఒళ్ళు నొప్పులుగా ఉన్నాయి, జ్వరం కూడా వచ్చినట్టుగా ఉంది, కానీ ఒళ్ళు చూస్తే చల్లగా ఉంది, నాకేం జ్వరం రాలేదు అనుకుంటాను. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నేను థర్మామీటర్ పెట్టి చూస్తే వాళ్ళకి లో గ్రేడ్ ఫీవర్ ఉంటుంది. లో గ్రేడ్ ఫీవర్ అంటే 99, 100 లోపల ఉంటుంది. ఈ 99, 100 లోపల ఉన్నది కూడా టెంపరీ రైజ్ అంటాం, ఫీవర్ కాదు, టెంపరేచర్ రైజ్. సో టెంపరేచర్ రైజ్ ఫీవరిష్నెస్ అంటారు దాన్ని, ఫీవరిష్నెస్, ఫీలింగ్ ఆఫ్ హాట్నెస్, నిజంగా పుట్టుకుంటే చల్లగుంటుంది. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఎనీ సిమ్టమ్ కాజింగ్ ఫ్రమ్ నాస్ట్రిల్ అంటే స్టార్టింగ్ ఆఫ్ ఈ ముక్కు యొక్క రంధ్రాల నుంచి స్టార్ట్ అయితే గొంతు ఊపిరితిత్తులాగా ఉండి ఏ లక్షణం అయినా సరే వు షుడ్ నాట్ లేట్. దట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక అనేక సిమ్టమ్స్ ఉంటాయి, బట్ దిస్ ఈస్ వెరీ వెరీ వైటల్. సో దట్ అది ఈ రెండు ఉంటే మాత్రం జాగ్రత్త పడాలి. మిగిలిన అఫోర్డబిలిటీ ఉంటే ఇమ్మీడియట్ గా వెళ్ళొచ్చు. అవైలబిలిటీ, అఫోర్డబిలిటీ, ది ప్రాబ్లమ్ ఈజ్ చిన్న ఈ పరీక్ష కోసం వెళ్ళి తెచ్చుకున్న వాళ్ళు ఉన్నారు రష్ లో కూర్చొని. సో ప్రాక్టికలిటీ, ప్రాక్టికబిలిటీ అండ్ అఫోర్డబిలిటీ రష్ లోకి వెళ్లకుండా జాగ్రత్తగా చూసుకొని తొందర పడకుండా భయపడకుండా స్లాట్ వచ్చిన తర్వాత చేసుకుంటే చాలు. ఈ లోపల మనం మిగిలిన పనులు చూసుకుంటామని అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. జ్వరంతో కూడినటువంటి దగ్గు, జ్వరంతో కూడినటువంటి నొప్పులు ఉంటే టూ డేస్ సింప్టమ్స్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎగ్జాక్ట్లీ దిస్ ఎవరు కాయం చేశారో చక్కటి పాయింట్, బట్ దిస్ ఇస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్. అదేవిధంగా ధన్యవాదాలండి, మంచి సమాచారం. అదేవిధంగా ఈ వ్యాక్సిన్ కు సంబంధించినటువంటి విషయంలో కొంత సందేహాలు అంటామా ఏమంటామో కానీ ఈ కోవాక్సిన్, కోవిషీల్డ్ రెండు రకాలైనటువంటి వ్యాక్సిన్స్ వచ్చాయి కదా, దీంట్లో ఏది మంచిది అనేటువంటి ప్రశ్న కూడా ప్రజల లోపల వస్తుంది. అసలు అట్లా ఇది మంచిది, ఇది మంచిది కాదనేది ఉందా, లేకపోతే రెండింటి ప్రభావం ఎలా ఉంటుంది, వీటి గురించి కొద్దిగా చెప్పండి. జీ ఈ రెండు వ్యాక్సిన్ గురించి అండి, ఇది కొంత ఇంపార్టెంట్ అండి తెలుసుకోవడానికి. మొదటి విషయం ఏంటంటే నేను ఒక సింపుల్ ఇది చెప్తానండి మీకు. ఇప్పుడు అంటే అందరికీ స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి, అందరి స్మార్ట్ ఫోన్లో ఇప్పుడు గెలాక్సీ ప్రో 15 మోడల్కి గెలాక్సీ ప్రో 15 ప్లస్ మోడల్కి మధ్యలో ఏది కొనాలని నేను ఒక అడిగాను అనుకోండి, వాటి రెండింటి మధ్యలో ఉండే భేదం ఏంటంటే ఆ ఫోన్లు కనిపెట్టి ఆ ఫోన్లలో పనిచేసే సామర్థ్యం ఉన్న ఇంజనీర్లకు మాత్రమే అర్థమవుతుంది అది, వాటి ర్యామ్ కానీ, వాటి ఫ్రీక్వెన్సీ మ్యాచింగ్ కానీ, వాటి స్క్రీన్ లోపల రిజల్యూషన్ కానీ. మామూలుగా ఎండ్ యూజర్ ఎవరైతే వాడే వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఆ రెండు ఫోన్ల మధ్యలో పెద్ద తేడా ఏం తెలియదు. వాళ్ళు చూసుకునే వాట్సాప్కి, వాళ్ళు చేసే వీడియో కాల్స్కి ఏ ఫోన్ అయినా సరిపోతుంది. సో అంతేనండి. అదేవిధంగా ప్రపంచంలో ఇన్ని రకాల వ్యాక్సిన్లు తయారవుతున్నప్పటికీ అన్నీ ఎన్నో దశల క్లినికల్ ట్రయల్స్ని, ఎన్నో రకాల రెగ్యులేటరీ అథారిటీస్ని దాటుకొని వచ్చిన వ్యాక్సిన్స్. కాబట్టి ఎవరైతే ఎండ్ యూజర్ ఉంటారో, వ్యాక్సిన్ తీసుకోవడానికి ఉండే వ్యక్తి ఉంటారో, వారికి అన్ని రకాల ప్రపంచంలో లభిస్తున్న అన్ని రకాల వ్యాక్సిన్లు ఒకే రకమైన శక్తిని కలిగి ఉంటాయి. కేవలం వాటి మధ్యలో ఉండే డిఫరెన్స్ అనేది సైంటిస్టులు, ఆ పై వాళ్ళు డిస్కషన్ చేసుకోవడానికి పనికొచ్చే విషయాలు.
మనకి వచ్చినప్పుడు మనకి అవైలబుల్ ఉన్న వ్యాక్సిన్ బెస్ట్ వ్యాక్సిన్. మనకి ఇవాళ కోవాక్సిన్ అవైలబుల్ ఉంది, మన ఇంట్లో ఇద్దరు పెద్దవాళ్ళు ఉన్నారు వ్యాక్సిన్ వేయలేదు, అర్జెంటుగా ఇవాళ కోవాక్సిన్ వేయించండి. కోవిషీల్డ్ అవైలబుల్ ఉంది, అర్జెంటుగా కోవిషీల్డ్ వేయించండి. అది మంచిదా ఇది మంచిదా అని మీరు ఒక రెండు వాదాలు ఆగాది అనుకోండి, నాకు అదే కావాలి ఇదే కావాలని, అంతలోగా మీరు కోవిడ్ వచ్చే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. వీటి లోపల ఉండే సైడ్ ఎఫెక్ట్స్, ఒకదానికి ఒకదానికి మధ్యలో ఉండే డిఫరెన్సెస్ గురించి ఆలోచించాల్సిన అవసరం సామాన్య మానవులకి లేదు. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ వచ్చినప్పుడు ఏంటంటే, ఏ వ్యాక్సిన్ అయినా కూడా 100కి 100% మనకి ప్రొటెక్షన్ అనేది ఇవ్వదు. ఏ విధంగా అయితే ప్రపంచంలో ఏ ఏ వస్తువు కూడా 100కి 100% కాదో, మీరు హెల్మెట్ పెట్టుకున్నా 100కి 100% ఉండదు, మీరు ఇంట్లో తాలుపుకు తాళం వేసినా కూడా 100కి 100% ఇంటికి రక్షణ ఉండదు, బ్యాంకులో డబ్బులు పెట్టినా బ్యాంకు 100కి 100% ఖచ్చితంగా ఉంటుందని కూడా ఈ రోజుకు నమ్మకం లేదు. ప్రభుత్వాలే మొత్తం దేశం మొత్తం ఇవాళ ఉన్న దేశం ఎప్పటికి ఉంటుందా ఉండదు అనేది కూడా 100కి 100% లేదు. కాబట్టి మనం ఇవాళ పడుకున్న వాళ్ళం ఉదయం లేస్తామా లేదనే దాంట్లో కూడా 100కి 100% లేదు. కాబట్టి ఇట్లాంటి ప్రశ్నలు అడగడం సంపూర్ణంగా తప్పు. కేవలము ఎంతవరకు ఇస్తాయి అంటే 70-80% వరకు ఉంది అనేది చాలా పరిశోధనలో తేలింది. 100కి 0% కన్నా 70-80% అనేది చాలా జట్లు మెరుగు. అంటే మనం వ్యాక్సిన్ తీసుకోకపోతే 0 మన ఇమ్యూనిటీ, వ్యాక్సిన్ తీసుకుంటే 70-80, కాబట్టి అది చాలా మెరుగు. దాన్ని ముందు అర్థం చేసుకోవాలి. రెండవ విషయం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, సీరియస్ డిసీజ్ హాస్పిటలైజేషన్, ఐసీయు, ఆక్సిజన్, డెత్, ఈ 3 అయ్యే డిసీజ్ నుంచి కాపాడడంలో వ్యాక్సిన్లు ఇంకా ఎక్కువ ప్రభావశాలిగా ఉన్నాయి. అంటే దాదాపు వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళ లోపల సీరియస్ డిసీజ్ అవ్వడం, హాస్పిటలైజ్ అవ్వడం, ఆక్సిజన్ అవసరం పడడం, డెత్ అవ్వడం అనేది చాలా అదుదు, చాలా అదుదు. మామూలుగా 0.03 నుంచి 0.05 అట్లా ఏదో చెప్తున్నారు నెంబర్, ఇంకా కూడా మనకి తెలియదు ఇంకా టైం కూడా. కాబట్టి అది వ్యాక్సిన్ యొక్క ఇంపార్టెన్స్. వ్యాక్సిన్ తీసుకున్నా నాకు వచ్చిందండి అంటే వస్తుంది, కానీ మైల్డ్గా వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అందువల్ల వ్యాక్సిన్ తీసుకోవాలి. రెండిట్లో ఏ వ్యాక్సిన్ అయినా కూడా ఏది అవైలబుల్ ఉంటుంది వెంటనే తీసుకోండి. ఎట్టి పరిస్థితులలో వ్యాక్సిన్ తీసుకోవడమే మనకు రక్షణ కవచంగా పనిచేస్తుంది, వ్యాక్సిన్ తీసుకోకపోతే వ్యాధి బారిన పడే అవకాశం ఎక్కువగా ఉంది అంటారు. తప్పకుండా అండి, మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తాను. ఇప్పుడు నేను పనిచేసే హాస్పిటల్లో, యశోద హాస్పిటల్లో, మొదటి వేవ్ ఫస్ట్ వేవ్ అప్పుడు మొదటి వేవ్ పీక్ లోకి వచ్చేలోగా దాదాపు 70% మంది డాక్టర్లము నర్సులము పాజిటివ్ అయ్యాం. ఈరోజు మేమందరం వ్యాక్సిన్ తీసుకొని ఉన్నాం కాబట్టి ఒక్కరిద్దరు డాక్టర్లు కూడా ఇంకా పాజిటివ్ అవ్వలేదు. దాదాపు 120 మంది సీనియర్ డాక్టర్లు పనిచేస్తున్న హాస్పిటల్లో ప్రాక్టికల్గా చెప్తున్నాను. ఇప్పుడు నేను కూడా లాస్ట్ టైం పాజిటివ్ అయ్యాను ఈ టైం వచ్చేసరికల్లా, ఇప్పుడు అవ్వలేదు. మా అనుభవం ద్వారా కూడా హెల్త్ కేర్ మాకు ఒక టైంలో ఆల్మోస్ట్ ఎట్ ఎనీ గివెన్ పాయింట్ ఒక 5 నుంచి 10 మంది సీనియర్ డాక్టర్లు అడ్మిట్ అయి ఉండేవాళ్ళు హాస్పిటల్లో. ఈరోజు మొత్తం ఈరోజు వరకు కూడా, సెకండ్ వేవ్ స్టార్ట్ అయ్యి ఈరోజు వరకు కూడా కేవలం ఒకే డాక్టర్ అడ్మిట్ అయి ఉన్నాడు, అది కూడా చాలా స్వల్ప లక్షణాలతో, చాలా చాలా స్వల్ప లక్షణాలతో. కాబట్టి వ్యాక్సిన్ గురించి ఇంకా ఎక్కువ ఆలోచించకుండా మేమందరం తీసుకుంది కోవిషీల్డ్, అది కూడా వెరీ ఇంపార్టెంట్. ఈ దేశంలో ప్రతి హెల్త్ కేర్ వర్కర్, ప్రతి ఫ్రంట్ లైన్ వర్కర్ తీసుకున్న వ్యాక్సిన్ కోవిషీల్డ్ మాత్రమే, కోవాక్సిన్ కాదు. కాబట్టి కోవిషీల్డ్ పనిచేయదనే దాంట్లో ఎటువంటి ఆధారం లేదు. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ మెడికల్ సైన్సెస్ డైరెక్టర్ నుంచి మొదలు పెడితే ఆఖరికి మన ఊళ్ళో ఉన్న పారిశుద్ధ్య కార్మికుడి వరకు తీసుకున్న వ్యాక్సిన్ కోవిషీల్డ్ మాత్రమే, కాబట్టి అది చాలా ఎఫెక్టివ్, చాలా తక్కువ సైడ్ ఎఫెక్ట్స్. అంతేనండి, మొదటి 1.5 మంత్ అదే ఉండింది కాబట్టి అందరం అదే తీసుకున్నాం, అందరం బాగున్నాం. ఎటువంటి సందేహాలు లేకుండా ఏ వ్యాక్సిన్ అవైలబుల్ ఉంటే ఆ వ్యాక్సిన్ అర్జెంట్గా తీసుకోండి. ఇక్కడ ఇంకొక ప్రశ్న అడుగుతున్నారండి, అంటే వ్యాక్సిన్ ఇటువంటి వ్యక్తులు వ్యాక్సిన్ తీసుకోవద్దు, రక్త సంబంధ వ్యాధులు కానీ ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వారు తీసుకోవచ్చా, లేకపోతే ఇటువంటి వ్యక్తులు అసలు వ్యాక్సిన్ తీసుకోవద్దు అనే నిబంధన ఏమైనా ఉన్నదా అనేది కూడా ఒక ప్రశ్న రేజ్ అవుతున్నదండి. వ్యాక్సిన్ సంబంధించిన చాలా సాధారణ సమస్యల కోసము మినిస్ట్రీ ఆఫ్ హెల్త్, అంటే ఇంగ్లీష్లో చూడగలిగిన వాళ్ళందరూ కూడా మినిస్ట్రీ ఆఫ్ హెల్త్ వెబ్సైట్లో వ్యాక్సిన్ FAQ అని మీరు గూగుల్లో కనుక టైప్ చేస్తే ఒక పెద్ద డాక్యుమెంట్ వస్తుంది, అది కొంచెం అందరూ వెళ్ళి చూడాలి. దాంట్లో మీరు అడిగిన క్వశ్చన్కు చాలా త్వరగా చెప్పేస్తాను. వ్యాక్సిన్ను తీసుకోకూడని వ్యక్తులు ఎవరు అనే దాని లోపల ఒకే ఒకటి ఉందండి, ప్రీవియస్ వ్యాక్సిన్కి కానీ ప్రీవియస్ ఇంజెక్షన్కి కానీ అనఫైలాక్టిక్ రియాక్షన్ అంటాం. అంటే అది ఇవ్వగానే ఒళ్ళంతా దద్దులు రావడము, బీపీ డౌన్ అయిపోవడము, పల్స్ రేట్ పెరిగిపోవడము, మూర్చ చేయడము, ఇటువంటి సివియర్ రియాక్షన్ టు ఎనీ ఇంజెక్టబుల్ మెడిసిన్ ఆల్రెడీ ఉన్న వాళ్ళు మాత్రము వ్యాక్సిన్ తీసుకోకూడదు. ఆ ఒక్కరిని పక్కకు పెడితే మిగతా అన్ని కూడా, అంటే ఈ ఒక గ్రూప్లో ఉండేవాళ్ళు, అనఫైలాక్టిక్ రియాక్షన్ టు ప్రీవియస్లీ అడ్మినిస్టర్డ్ ఇంజెక్షన్
అంటే ఇంతకు ముందు ఒక ఒక డాక్టర్ సమక్షంలో ఇంజెక్షన్ ఇచ్చినప్పుడు నర్స్ సమక్షంలో ఇలాంటిది జరిగింది అనే వాళ్ళు మాత్రమే వ్యాక్సిన్ కు దూరంగా ఉండాలి. వాళ్ళు కూడా హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ డాక్టర్ సలహాలతో దాన్ని తీసుకోవచ్చా తీసుకోకూడదు నిర్ణయించవచ్చు. మిగతా అందరు ఎవరైతే ఉన్నారో, కిడ్నీ సమస్యలు ఉన్నవాళ్ళు, హార్ట్ సమస్యలు ఉన్నవాళ్ళు, రక్త సంబంధ సమస్యలు ఉన్నవాళ్ళు, క్యాన్సర్ వ్యాధిగ్రస్తులు అందరూ కూడా వ్యాక్సిన్ తీసుకోవచ్చు. వ్యాక్సిన్లలో రెండు రకాలు, లైవ్ వ్యాక్సిన్స్, డెడ్ వ్యాక్సిన్స్. లైవ్ వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ లోపల ఉండే వైరస్ లైవ్గా ఉంటుంది, కానీ దాని ప్రభావశాలతో అని తగ్గించబడి ఉంటుంది. లైవ్ వ్యాక్సిన్స్ తీసుకునే రోజుల్లో కొన్ని రకాల వాళ్ళు లైవ్ వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల ఇబ్బంది అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు ఉన్నవన్నీ కూడా ఆల్మోస్ట్ డెడ్ వ్యాక్సిన్సే కాబట్టి వీటి వల్ల ఇమ్యూనిటీ తక్కువ ఉన్న వాళ్ళు తీసుకున్నా కూడా వాళ్ళకి అనుకున్నంత మేరకి రోగ నిరోధక శక్తి రాకపోవచ్చు. అంతేగాని వాళ్ళు తీసుకోకూడదనేది ఎక్కడా లేదు. అయితే ఇంకొక చిన్న ఎక్సెప్షన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఇచ్చింది ఏంటంటే, ప్రెగ్నెన్సీలో ఉండే లేడీస్ కానీ పాలిస్తున్న తల్లులు కానీ తీసుకోకూడదని ఎందుకు చెప్తున్నారంటే, వాళ్ళలో దీన్ని మనం టెస్ట్ చేయలేదు కాబట్టి, ఆ పాపులేషన్లో దీన్ని మనం టెస్ట్ చేయలేదు కాబట్టి, దీని దుష్ప్రభావాలు ఎలా ఉంటాయో మనం ఇంతవరకు దీన్ని కనిపెట్టలేదు కాబట్టి 18 సంవత్సరాల కన్నా కింద ఉండే వ్యక్తులు కానీ, గర్భిణీలు కానీ, పాలిస్తున్న బాలింతలు కానీ వీళ్ళ లోపల టెస్ట్ చేయలేదు కాబట్టి వీళ్ళకి తీసుకోవద్దని చెప్తున్నారు. అలర్జీ ఉండే వాళ్ళని తీసుకోవద్దు అంటున్నారు. ఇది తప్ప కోవిడ్ వచ్చి తగ్గింది తీసుకోవచ్చా వ్యాక్సిన్ లేదా, తప్పకుండా తీసుకోవాలి. ఒక 4 నుంచి 8 వారాల గ్యాప్ ఇచ్చి తీసుకోండి. ఒక డోస్ అయిపోయింది, మధ్యలో కోవిడ్ వచ్చింది, తీసుకోవచ్చా లేదా, తప్పకుండా తీసుకోవాలి. రెండో వ్యాక్సిన్ 4 నుంచి 8 వారాలు రికవరీ అయిన తర్వాత తప్పకుండా తీసుకోండి. సో ఈ రకమైన ఇవి దీని లోపల మీకు తర్వాత మన ఫేస్బుక్ దాంట్లో కూడా దానికి లింక్ పెడదామండి, అందరికీ దాన్ని పంపిద్దాము. ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అబౌట్ వ్యాక్సిన్స్ అనేది ఉంది, చాలా అద్భుతంగా అన్ని వాటికి ఆన్సర్స్ దాంట్లో కూడా ఉన్నాయండి. 18 సంవత్సరాల కంటే తక్కువ ఉన్నారు గర్భిణులు ఇవి తీసుకోవద్దు అంటే వాళ్ళ మీద టెస్ట్ చేయలేదు అని చెప్పేసి అంటున్నారు. మీరు గర్భిణులు అనేటువంటి విషయం చెప్పారు కాబట్టి ఇందాక మన ప్యానల్లోనే మహిళలకు సంబంధించిన ప్రశ్నలు అడగడానికి శ్రవంతి గారు లైన్ లో ఉన్నారండి. ఒకసారి శ్రవంతి గారు వారి ప్రశ్నలను డాక్టర్ గారికి అడగండి. సార్ నమస్తే సార్. చెప్పండి. అదే సార్, మీరు ఇందాకే పాయింట్ మెన్షన్ చేశారు, అదే క్వశ్చన్ అడగమన్నారు సేవికా సంబంధించి. ప్రెగ్నెంట్ ఉమెన్ వ్యాక్సిన్ తీసుకోవచ్చా అని, తీసుకుంటే మరి వాళ్ళ బేబీకి ఏదైనా యాంటీబాడీస్ డెవలప్ అయితాయా అని డౌట్ వ్యక్తం చేశారు సార్. అదేనండి, అంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్, గవర్నమెంట్ ఇచ్చిన అడ్వైజరీ ప్రకారము వాళ్ళు ప్రెగ్నెన్సీ టైంలో తీసుకోకపోవడం మంచిది, ఎందుకంటే దాన్ని టెస్ట్ చేయలేదు కాబట్టి ప్రెగ్నెంట్ లేడీస్ మీద. అంతవరకే ఉంది. మారుతి శర్మ గారు దీంట్లో ఏదైనా యాడ్ చేయగలిగితే బాగుంటుంది, ఇంకేదో పాయింట్ కూడా చెప్దాం అంటున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్ గా అంటే ఫస్ట్ మీది అడ్రస్ చేస్తానండి. ప్రెగ్నెంట్ ఉమెన్ కి, లాక్టేటింగ్ ఉమెన్ కి గ్రోయింగ్ చిల్డ్రన్ అంట, గ్రోయింగ్ చిల్డ్రన్ కి కొన్ని కొన్ని జరుగుతుంటాయి. గ్రోయింగ్ చిల్డ్రన్ కి, ప్రెగ్నెంట్ ఉమెన్ కి ర్యాపిడ్ గా సెల్స్ మల్టిప్లై అయ్యే ఏరియాస్ ఉంటాయి. సెల్స్ మల్టిప్లై అవుతాయి, ఆ తర్వాత అంత కావు. దీంట్లో ఈ ఆర్ఎన్ఏ వైరస్ అంటే మనం ఇచ్చే కిల్డ్ వ్యాక్సిన్ కానీ లేకపోతే అడినో వైరస్ వ్యాక్సిన్ అంటారు, చింపానీస్ నుంచి ఒక అడినో వైరస్ తీసుకొని ఈ కోవిషీల్డ్ అనేది చేసుకున్నాం. అందులో కూడా ఒక స్పైక్ ప్రోటీన్ సంబంధించిన ఆర్ఎన్ఏ సంబంధించిన ఉంటుంది. ఇవి ఒకవేళ పొరపాటున వాళ్ళ జెన్యు ఇన్ఫర్మేషన్ లోకి వెళ్ళి చేరితే మ్యుటేషన్స్ వచ్చి ముందు ముందు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, దాని మీద రీసెర్చ్ వరకు జరగలేదు. కాబట్టి దాదాపుగా 1 or 2 generations అనేక ప్రెగ్నెంట్ ఉమెన్ కి ఈ యొక్క, అసలు కోవిడ్ వచ్చిన తర్వాత ప్రెగ్నెంట్ ఉమెన్ కి కోవిడ్ వస్తే పుట్టిన పిల్లవాడికి ఎట్లా ఉంటుంది అన్న ఒక ప్రాస్పెక్టివ్ స్టడీ జరగలేదు ఇప్పటిదాకా మన దగ్గర, కరెక్ట్ గా జరగలేదు. అంటే గ్లోబల్ గా చెప్తున్నాను, మన దగ్గర ఇండియాని కాదు, దాని మీద చాలా స్టడీస్ చేస్తున్నారు. కాబట్టి ప్రెగ్నెంట్ ఉమెన్ కి, లాక్టేటింగ్ ఉమెన్ కి, గ్రోయింగ్ చిల్డ్రన్ కి, ముఖ్యంగా అడాల్సెంట్ 18 ఏళ్ళంటే అడాల్సెంట్ అంటాం కాబట్టి, ఇవన్నీ కూడా గ్లోబల్ గా ఒక ఏజ్ గ్రూప్, వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏజ్ గ్రూప్ కాబట్టి వాళ్ళ మీద తర్వాత మనం నిర్ణయాలు తీసుకుంటాం. రెండోది, వ్యాక్సిన్ లో చాలా మంది రెండు అపోహలు ఉన్నాయి. ఒకటి, ఆల్కహాల్ నేను రోజు తాటికల్లు తీసుకుంటానండి, అది తింటాని నాకు ఇది వస్తుందని భయంతో చాలా మంది మొన్న వేసుకోలేదు. అది నాకు వచ్చిన సమాచారం, దాదాపుగా 2-3 ఇట్లా వెబ్ మీటింగ్స్ లో చూస్తే వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం అది. దానికి దీనికి సంబంధం లేదు. ఈ విషయం ఏంటంటే, ఏదన్నా సరే ఇట్లా తాగుడు ఇట్లా ఉన్న వాళ్ళకి ఇమ్యూనిటీ పడిపోతుంది,
పడిపోవటం వల్ల వాళ్ళకి ఈ యొక్క వ్యాక్సిన్ ఉపయోగపడదు అనే పాయింటే ఉంటుందేమో తప్ప, అది కూడా క్వశ్చన్ మార్కే తప్ప, అదర్వైజ్ ఎవ్రీ వన్ ఈజ్ ఎలిజిబుల్ అన్లెస్ అదర్వైజ్ సెట్ బై ఏ ఫిజిషియన్ దట్ యుర్ నాట్ ఎలిజిబుల్. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో ఆ కౌంటర్ దాకా వెళ్ళాలి. కౌంటర్ దాకా వెళ్ళిన తర్వాత డాక్టర్ గారు తప్పనిసరిగా అతనికి కొన్ని ఉన్నాయా లేదా అని అడుగుతారు. అడిగించుకోవాలి, అడగకపోతే ఈ రెస్ట్ లో కొంతమంది అడగకపోతే అడిగించుకోవాలి, సార్ ఎవరికి వేయకూడదు, నాకు కొన్ని జబ్బులు ఉన్నాయి చెప్పుకొని ఆ జబ్బుల యొక్క లిస్ట్ చూసుకొని ఆ కాంట్రాఇండికేటెడ్ లిస్ట్ లో ఉన్నాయా లేదా చూసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళే మీకు పర్మిషన్ ఇస్తారు. ఇది మ్యాండేటరీగా ఎవరికి ఇవ్వకూడదు అనే కాంట్రాఇండికేషన్ లిస్ట్ ఇచ్చారు. ఆ లిస్ట్ లో వీళ్ళు టిక్ పెట్టిన తర్వాత నెక్స్ట్ కౌంటర్ కి వెళ్ళడం జరుగుతుంది. మొత్తం 4 కౌంటర్స్ ఉంటాయి. ఆ తర్వాత రెస్టింగ్ కౌంటర్ ఒకటి ఉంటుంది. ఇట్లా 5 కౌంటర్స్ తోటి వెళ్ళేటప్పుడు ఒక్కొక్క కౌంటర్ దగ్గర ఒక్కొక్క పని ఉంది. ఆ పనిలో అన్ని స్క్రీన్ మన డ్యూటీ యాజ్ ఎ సిటిజన్, భారతీయ పౌరుడిగా మన బేసిక్ రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, మనము రేపటి నుంచి 18 ఇయర్స్ వాళ్ళు కూడా ఎలిజిబుల్ అన్నారు, తెలియదు నాకు ఫస్ట్, ప్రస్తుతానికి 45 ఏళ్ళు దాటిన వాళ్ళందరూ ఎలిజిబుల్ కాబట్టి అందరూ కూడా మ్యాండటరీగా రష్ లేకుండా ముందే పోయి బుక్ చేసుకుని వ్యాక్సిన్ తీసుకోవాల్సిందని అందరికి మనవి చేస్తున్నాను. సార్ ఇంకొక ప్రశ్న అండి, కోవిడ్ వచ్చి తగ్గలేదు నాకు, తగ్గకపోతే నేను వ్యాక్సినేషన్ వేసుకోవచ్చా, తగ్గిన తర్వాత వేసుకోవాలా? ఎక్సలెంట్ క్వశ్చన్ అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ 2 రకాలు, కోవిడ్ వచ్చి తగ్గలేదు అనే వాళ్ళు ఉండరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాజిటివ్ వస్తూనే ఉంటుంది, పాజిటివ్ వస్తూనే ఉంటుంది, కానీ తగ్గదు ఎక్కదు అనేది ఉండదు. వాళ్ళకి ఒక అక్యూట్ ఫేజ్ ఉంటుంది, ఫస్ట్ 5 డేస్ ఉంటుంది, తర్వాత 5 డేస్ సైటోకైనిన్ స్టార్మ్ ఫేజ్ ఉంటుంది, తర్వాత సీరియస్ స్టేజెస్ ఉంటాయి. ఇట్లా మాక్సిమం 20 డేస్ లో ఒక ఫేజ్ అంటూ మొత్తం సైకిల్ క్లోజ్ అయిపోతుంది. అందుకని నేను చెప్పేది ఏంటంటే, వాళ్ళు డిశ్చార్జ్ అయిపోయిన తర్వాత ఏ మందులు వాడకపోతుంటే, మందులు వాడకపోతుంటే అంటే వాళ్ళకి ఖచ్చితంగా తెలిస్తే అందులో కార్టికోస్టెరాయిడ్స్ లేవు అని అనుకుంటే అని అర్థం. అందులో ఆ ట్రీట్మెంట్ లో కంటిన్యూషన్ ఆఫ్ కార్టికోస్టెరాయిడ్స్ లేకపోతే వాళ్ళు అటువంటి 20 రోజులు హాస్పిటల్లో ఉండి బయటకు వచ్చిన వాళ్ళు 14 రోజుల తర్వాత దే కెన్ గెట్ ద వ్యాక్సినేషన్. బట్ నాకు 5-4 పాజిటివ్ వచ్చిందండి, నాకు 5 రోజులే జ్వరం, అసలు 1 రోజు కూడా జ్వరం లేదు, 2 రోజులు కూడా జ్వరం లేదు, నాకు అదంతా అదే తగ్గిపోయింది అని అనే వాళ్ళకి ఆన్సెట్ అంటే ఫస్ట్ సింప్టమ్ ఆన్సెట్ నుంచి గుర్తుంటే, లేదా పాజిటివ్ అని ఏదైతే డిక్లేర్ చేస్తారో ఆ రోజు నుంచి 14 రోజుల తర్వాత దే కెన్ గెట్ వ్యాక్సినేషన్, ఇర్రెస్పెక్టివ్ వెదర్ దే ఆర్ హ్యావింగ్ పాజిటివిటీ ఆర్ నాట్. దానికి సంబంధం లేదు, వాళ్ళకి పాజిటివ్ ఉందంటే వాళ్ళ క్యారియర్ గా ఉన్నట్టే లెక్క, కాబట్టి వాళ్ళ దగ్గర జరుగుతుంటుంది. కానీ ఒక మ్యాండేటరీగా ఒకటి ఏంటంటే, దిస్ ఇస్ నాట్ ఏ కాంట్రాఇండికేటెడ్, న్యూట్రలైజ్ అవుతుంది ఏదైనా మన వ్యాక్సిన్, డెడ్ వ్యాక్సిన్ ఇచ్చామనుకోండి, దాని ప్రోటీన్ న్యూట్రలైజ్ అవుతుంది, ఆల్రెడీ ఉన్న దాంతో న్యూట్రలైజ్ కాకుండా ఉండటం కోసమే వాటి యొక్క ఐబీబీ లెవెల్స్ అని ఉంటాయి. ఐబీబీ లెవెల్స్ అన్ని నార్మల్ పడిపోయిన తర్వాత ఈ వ్యాక్సిన్ ఇస్తే వాల్యూ ఉంటుందని పాయింటే తప్ప, అదర్వైజ్ ఏదో గందరగోళం చేస్తుంది కదా వ్యాక్సిన్. వ్యాక్సిన్ ఇవ్వటం అనేది యూజ్ ఉండదని మనం లేట్ చేస్తాం. కార్టికోస్టెరాయిడ్స్ కూడా అంతే, కార్టికోస్టెరాయిడ్స్ కూడా దానికి ప్రభావం అంతా అయిపోయిన తర్వాత, కార్టికోస్టెరాయిడ్ మందులు కూడా ప్రభావం అంతా అయిపోయిన తర్వాత 2 వారాల తర్వాత మనం తీసుకోవడం, ఎందుకంటే దాని ప్రభావం దాని మీద ఉంటుంది, ఆ ఇమ్యూనిటీ మళ్ళీ బూస్ట్ అప్ అవుతుంది, అప్పుడు ఇస్తే ఉపయోగపడుతుంది. చాలా ప్రశ్నలు ఇక్కడ చాట్ లో, చాలా రామనరేష్ జీ చాలా ప్రశ్నలు ఇక్కడ చాట్ లో పెట్టారు, ఇవన్నీ ఆన్సర్స్ చెప్తానండి ఫాస్ట్ గా. కొన్ని ప్రశ్నలు ఫేస్బుక్ నుంచి వచ్చినా కూడా చూస్తున్నాను. ఇప్పుడు రెండవ వేవ్ లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి, చిన్నపిల్లలపై ప్రభావం ఏ విధంగా ఉండబోతుంది, రెండవ వేవ్ లో మొదటి వేవ్ అయినా రెండవ వేవ్ అయినా జాగ్రత్తలు ఒకటే అండి, ఇంతకుముందు చెప్పినవే. చిన్నపిల్లలపై ప్రభావం కూడా రెండింటిలో కూడా ఒకే రకంగా ఉండబోతుంది, ఎక్కువగా లక్షణాలు తక్కువగా ఉండి పెద్దవాళ్ళకి అంటించే క్యారియర్స్గా ఉంటారు పిల్లలు, కాబట్టి ఆ విషయాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. కోవిడ్ టెస్ట్ కిట్లు అందుబాటులో ఉండటం లేదు, ఎటువంటి మందులు తీసుకోవాలి,
నిజానికి మాతి శర్మ గారు కూడా నాతో ఏకీభవిస్తాడు, వైరస్ ను చంపడానికి ఎటువంటి మందు అనేది ఉండదు మనకి నిజానికి. కేవలము మనకి ఆ సమయంలో కొంత హెల్త్ మెయింటైన్ చేసుకోవడానికి బి కాంప్లెక్స్, జింక్, విటమిన్ సి, విటమిన్ డి, సూర్యరశ్మికి ఎక్స్పోజర్ ఇట్లాంటివి మాత్రమే ఉంటాయి. టెస్ట్ సమయం వచ్చేంత వరకు అట్లాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు. తర్వాత కోవిడ్ టెస్ట్ కిట్లు మళ్ళీ అందిస్తారా అనేది సేవా భారతి హాట్ లైన్లోంచి మనం చెప్పుకోగలుగుతామండి. ఫస్ట్ డోస్ వ్యాక్సిన్ వచ్చి తగ్గింది అంటే, ఇది వ్యాక్సిన్ గురించి చెప్పాము, 4 to 6 weeks డిపెండింగ్ ఆన్ ఇది తీసుకోవాల్సిందే. ఎటువంటి సివియర్ లక్షణాలు లేకుండానే లంగ్స్ పై ఎఫెక్ట్ అవుతున్నాయి ఎలా అనే దాంట్లో ఇది కొంచెం ఇంపార్టెంట్ ప్రశ్న అండి. ఎటువంటి సివియర్ లక్షణాలు లేకుండాననే పాయింట్ ఏంటంటే, సివియర్ లక్షణము మైల్డ్ లక్షణం అనేది ఏది ఉండదు. అందుకే నేను ముందు చెప్పినట్టుగా 2 రోజులు 2 పనులు. ఎటువంటి లక్షణం వచ్చినా సివియర్ అనేది మనం డిసైడ్ చేసుకోవాల్సింది కాదు, ఏ లక్షణం ఉన్నా కూడా అది లక్షణమే. 2 రోజులు దాటి ఏదైనా ఉందంటే దీన్ని పాండమిక్ అంటాం కాబట్టి, ఈ పాండమిక్ సిచ్యుయేషన్లో మీరు తప్పనిసరిగా ముందే గనక వైద్య సలహా తీసుకుంటే లంగ్స్ సివియర్ ఎఫెక్ట్ అయ్యే లోపల మనం పట్టుకోగలుగుతాము. తర్వాత యాంటీజెన్ టెస్ట్ 4 డేస్ అగో పాజిటివ్ అయింది, లాస్ ఆఫ్ టేస్ట్, లాస్ ఆఫ్ స్మెల్ లేదు, ఇది గుడ్ సైనా బ్యాడ్ సైనా? ఇది కొంత ఇంట్రెస్టింగ్ అండి. అదే ఇంతకుముందులాగే లక్షణాలు అన్నీ అందరి పేషెంట్స్కి ఉండాల్సిన అవసరం లేదు. టెస్ట్ పాజిటివ్ అయినప్పుడు మీరు 100 to 100% పాజిటివ్ అని నిర్ణయించుకోండి, అంతకుమించి ఏం లేదు. యాంటీజెన్ టెస్టా, యాంటీబాడీ టెస్టా, ఆర్టీపీసీఆర్ అనే దాని మీద ఎక్కువ డిస్కషన్లోకి వెళ్లకుండా, టెస్ట్ పాజిటివ్ అయిందంటే మీరు పాజిటివ్. దాంట్లో మీరు చేయాల్సిన విషయాలు చాలా సింపుల్, ఐసోలేట్ అవ్వడము, మిగతా వాళ్ళ నుంచి దూరంగా ఉండడము, మీకు ఆక్సిజన్ లెవెల్స్ సరిగ్గా అందుతున్నాయా లేదో ఒక చిన్న పల్స్ ఆక్సిమీటర్ ద్వారా రెగ్యులర్గా చూసుకోవడము, ఇది చాలా ఇంపార్టెంట్. తర్వాత ఆక్సిజన్ లెవెల్స్ కనుక ప్రాబ్లం అవుతుంటే 2వ దశల్లోకి వెళ్తుంటే మీరు అప్పుడు బ్లడ్ టెస్ట్లు అవసరమా, సిటీ స్కాన్స్ అవసరమా, ఇంకే రకమైన మందులు అవసరమా అనేది మనం ఆలోచించుకోవచ్చు. టీకాల గురించి మనం ఇంతకుముందే చెప్పాము, అందరూ తీసుకోవచ్చు అనేది. వ్యాక్సిన్ వచ్చి తగ్గిన వ్యాక్సినేషన్ తగ్గినాక ఎప్పుడు తీసుకోవాలనే దాంట్లో అదే ఉందండి. కోవిడ్ వచ్చి తగ్గిన వాళ్ళు ఎన్ని రోజుల తర్వాత తీసుకోవాలి ఆన్సర్ అయిపోయింది దానికి. ఎక్సర్సైజెస్ టు ఇంప్రూవ్ ఆక్సిజన్ లెవెల్స్, మారుతి శర్మ గారు చెప్పారు, ప్రాణాయామం, యోగా మనకు శతాబ్దాలుగా మనం పుట్టక ముందు నుంచి ఎంతోమంది ఎన్నో యుగాలుగా మనకు అందించిన వైజ్ఞానిక సంపద, దాన్ని మించిన వ్యాయామం ఏది లేదు. సూర్య నమస్కారాలు, ప్రాణాయామము, యోగా చేస్తే అంతకు మించిన ఎక్సర్సైజ్ ఇంకా ఏది లేదు, మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ పేషెంట్స్ వ్యాక్సిన్ తీసుకోవాలి. వ్యాక్సిన్ వేసిన వెంటనే బాడీ చెమటలు అవన్నీ పట్టాయి అని ఒకరు రాసినారు. 2 ఇంజెక్షన్స్ వేశారు, 2 డోసెస్ తర్వాత మోషన్స్ అయింది, రీజన్ ఏంటి అంటే చిన్న చిన్న సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయండి. ఏ మెడిసిన్కైనా ఒక సైడ్ ఎఫెక్ట్ ఉన్నట్టే వ్యాక్సిన్కి కూడా నాన్ సీరియస్ అండ్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. నాన్ సీరియస్ సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్ళు మళ్ళీ భయం లేకుండా సెకండ్ టైం కూడా వ్యాక్సిన్కి వెళ్ళొచ్చు. సీరియస్ సైడ్ ఎఫెక్ట్ వచ్చిన వాళ్ళకి అక్కడే చెప్తారు మీకు ఇది సీరియస్ సైడ్ ఎఫెక్ట్, 2వ డోస్ వేయడం లేదనేది డాక్టర్ గారు నిర్ణయిస్తారు. తర్వాత వ్యాక్సిన్ తర్వాత కొంతమంది జ్వరం వస్తుంది, కొంతమంది జ్వరం రావట్లేదు, అదేనండి. దానికి కూడా అంతే, కొంతమందికి సైడ్ ఎఫెక్ట్ ఉంటుంది, కొంతమందికి ఉండదు వ్యాక్సిన్ వల్ల. సో దానికి మనము ఇబ్బంది ఏం లేదు. వేరే దేశాల టీకా మన పైన టెస్ట్ చేయలేదు కదా, మనం వాటిని వేసుకోవచ్చా? వేరే దేశాల టీకా అంటే మీరు అడుగుతుంది కోవిషీల్డ్, మన దేశంలో టెస్ట్ చేయకపోవడం కాదు, ఈ దేశంలో ఉన్న అందరూ ఫ్రంట్ లైన్ వర్కర్స్ తమంతట తాము దాన్ని టెస్ట్ చేయించుకున్నారు, నేను మారుతి శర్మ గారితో సహా. అదేనండి, ఇప్పుడు స్పుత్నిక్ ఇవన్నీ కూడా ఏంటండి అంటే బేసిక్ గా అంటే రెగ్యులేటరీ అథారిటీస్ నుంచి ఎట్లాగో దాటుకునే వస్తాయి కాబట్టి ఏది కూడా ఎక్స్పెరిమెంటల్ వ్యాక్సిన్ కింద మనం తీసుకోవాల్సిన అవసరం ఏది లేదు. అన్ని వ్యాక్సిన్స్ అట్లాంటి ఇప్పుడు మనం వాడుతున్న రెమ్డెసివిర్ తీసుకోండి, మరి మన దేశం మీద ఎవరిని ప్రయోగం చేయకపోయినా 22,000 దొరుకుతున్నా, 50,000 దొరుకుతున్నా అందరం కొంటున్నాం. చాలా మందికి మెడిసిన్స్, చాలా వరకు క్యాన్సర్ థెరపీస్, చాలా వరకు ఇప్పుడు వైద్య ఆరోగ్య పద్ధతిలో వచ్చేవన్నీ కూడా అమెరికాలోనూ ఇంగ్లాండ్లోనూ ఎక్కడో తయారయ్యి అక్కడే అయ్యి వస్తాయి, మనం అందరం కళ్ళు మూసుకొని వాడుతున్నాం. అన్ని యాంటీబయాటిక్స్ కూడా అంతే ఆ విషయానికి వస్తాయి. కాబట్టి ఎక్కువగా ఆలోచించాల్సింది ఏం లేదు ఇందులో. రెగ్యులేటరీ బాడీస్ ICMR కానీ CDC ఆఫ్ ఇండియా కానీ ఇవన్నీ చాలా జాగ్రత్తగా చూసే ఇస్తున్నాయి కాబట్టి 100% ధైర్యంగా ఏ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటే ఆ వ్యాక్సిన్ వేయించుకోవచ్చు. తర్వాత ఇంకేమైనా ఉంటారు, నేను సి విటమిన్ టాబ్లెట్స్, జింక్, తర్వాత ప్రోబయోటిక్స్, ఒమేగా 3 ఇవన్నీ టాబ్లెట్స్ వాడుతున్నాను, నేను వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిన అవసరం ఉందా అని అడిగారు. దానికి ఒక మంచి వాట్సాప్ జోక్ వచ్చిందండి, ఒక 4 పేర్లు ఏవో ఉన్నాయి, వాళ్ళే అమెజాన్ లో అని ఉందట,
హనుమంతుడు అట్లా బలి చక్రవర్తి అట్లా ఆ లిస్ట్ లో మీ పేరు లేకపోతే మీరు వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే. చిరంజీవులు చిరంజీవులు అని ఒక నాలుగు పేర్లు వచ్చాయి పురాణాల్లో, ఆ లిస్ట్ లో లేకపోయిన వాళ్ళందరూ కూడా వ్యాక్సిన్ వేసుకోవాలండి. అది సింపుల్ ఆన్సర్. కొంతమంది చేయలేపారండి, హిమబిందు గారు విక్రాంత్ రెడ్డి గారు ప్యానెల్ లో ఉన్నారు ఇక్కడ. జీ అదే అండి. హిమబిందు గారిని అన్మ్యూట్ చేయండి. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. సార్ నేను లాస్ట్ మంత్ 20th ఫస్ట్ డోస్ కోవిషీల్డ్ వ్యాక్సిన్ వేసుకున్నాను సార్. టెన్ డేస్ జరిగిన తర్వాత ఒక బాత్రూమ్ లో చిన్న పడి కొంచెం చెయ్యను సైడ్ రిబ్స్ ఫ్రాక్చర్ అయినాయి. లంగ్స్ కి ఒక పైప్ పెట్టారు సార్, అది వాటర్ ఇదైంది అనేసి 10 డేస్ తర్వాత రిమూవ్ చేసేసారు. రిమూవ్ చేసి కూడా ఒక 10 డేస్ అయింది సార్. ఇప్పుడు సెకండ్ డోస్ వ్యాక్సిన్ వేసుకుని మెసేజ్ వచ్చింది సార్, ఫోన్ చేశారు. నేను ఇప్పుడు ఆ వ్యాక్సిన్ వేసుకోవచ్చా? సెకండ్ వేసుకోవచ్చమ్మా, ఎటువంటి ఇబ్బంది లేదు, అదేమి ఇబ్బంది కాదు. సీరియస్ హెల్త్ కండిషన్ తో ఐసీయూలో ఉన్న వాళ్ళు వాళ్ళు మాత్రమే అవసరం లేదు, మిగతా అందరు కూడా సెకండ్ డోస్ సమయానుసారంగా వేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. ఇంకా మనకు సమయం ఎంత ఉందండి ఐచి? రెండు ఇంకా ప్రశ్నలు ఇంపార్టెంట్ ప్రశ్నలు ఉన్నాయండి. ఒకటేమో ఈ ఎగ్జిస్టింగ్ హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు దీంతో పాటు అంటే వ్యాక్సిన్ తర్వాత కొలెస్ట్రాల్ బ్లడ్ థిన్నర్స్ వేసుకోవచ్చా ఒక ప్రశ్న. అట్లాగే ఇంకోటేమో ఆక్సిజన్ లెవెల్ 91 to 96 దగ్గర ఫ్లక్చువేట్ అయితే దాని గురించి ఏమైనా ఎలా అంటే ఆక్సిజన్ ఇప్పుడు మధ్యలో వాట్సాప్ లో కొన్ని వీడియోస్ వస్తున్నాయి కదా ఈ ప్రోన్ పొజిషన్ గురించి. ఎగ్జాక్ట్లీ అండి. అయితే ఈ మొదటి దానికి నేను ఆన్సర్ చేస్తానండి. హార్ట్ కండిషన్ ఉండే వాళ్ళ లోపల రెండు రకాల మందులు వాడతారు. ఒకదాన్ని యాంటీ ప్లేట్లెట్ ఏజెంట్స్ అంటారు, ఎకోస్పిరిన్ ఆస్పిరిన్ ఆ పేర్లతో ఉంటాయి. రెండవది క్లోపిడోగ్జెల్ అంటాము, క్లోపిలెట్ అని ప్లావిక్స్ అని ఈ పేర్లతో తిరుగుతుంటాయి. ఈ రెండు మందులు వేసుకుంటున్న వాళ్ళు తప్పకుండా వ్యాక్సిన్ తీసుకోవాలి, తీసుకోవచ్చు, మందులను ఆపాల్సిన అవసరం లేదు. రెండవ రకమైన ట్యాబ్లెట్లని వాల్ఫరిన్ అంటాము, వాల్ఫరిన్ కోమరిన్ అనే ఒక ట్యాబ్లెట్ ఉంటుంది. అది వేసుకునే వాళ్ళు యూజువల్గా ఐఎన్ఆర్ అనే టెస్ట్ ఒకటి చేయిస్తూ ఉంటారు రెగ్యులర్గా. సో వాళ్ళకు కూడా ఐఎన్ఆర్ టెస్ట్ 2.5 కన్నా తక్కువగా ఉన్న వాళ్ళు తప్పనిసరిగా వేసుకోవచ్చు. అంతకన్నా ఎక్కువ ఉన్న వాళ్ళు వ్యాక్సిన్ విషయంలో కాకుండా అన్యదా కూడా డాక్టర్ని సంప్రదించాల్సిందే. 2.5-3 పైకి వెళ్తుందంటే ఏదో డోస్ అడ్జస్ట్మెంట్ అవసరం ఉంటుంది. వాళ్ళ రెగ్యులర్ కార్డియాలజిస్ట్ దాన్ని చెప్పగలుగుతారు. యూజువల్గా ఈ ఈ పేషెంట్లందరూ ఏదో కార్డియాలజిస్ట్ పర్యవేక్షణలో ఉంటుంది కాబట్టి వాళ్ళు ఆయా కార్డియాలజిస్ట్ని ఒకసారి సంప్రదిస్తే వాళ్ళు 100% చెప్పగలుగుతారు. రెండవది ప్రోనింగ్ విషయం గురించి మారుతి శర్మ గారు మంచి ఒక డాక్యుమెంట్ కూడా తయారు చేస్తారు, వారు కొంత వివరిస్తారు మనకి ఇప్పుడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ 91 to 95 దాకా ఫ్లక్చుయేషన్ అనే ఫస్ట్ ఆ ఫల్స్ ఆక్సిమీటర్ యూసేజ్ చాలా ప్రాబ్లం ఉందండి. అంతకని ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ ఇంకోటి పబ్లిక్ హెల్త్ సంబంధించింది ఇంకో అడ్వైజ్ ఇచ్చింది ఏంటంటే సెల్ఫ్ డయాగ్నోసిస్ ఆర్ హోమ్ నర్సింగ్ డయాగ్నోసిస్. ద రెస్పిరేటరీ రేట్ కౌంటింగ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. రెస్పిరేటరీ రేట్ కౌంటింగ్ 100 to 20 తక్కువ ఉంటే మీరు ఆక్సిజన్ లెవెల్ ఎంత ఉంది ఏంటి కదా ఉపయోగం లేదు. అది వెరీ ఇంపార్టెంట్. అంటే డిస్ట్రెస్ ఫీలింగ్ లేకుండా రెస్పిరేటరీ రేట్ 20 తక్కువ ఉంటే దేర్ ఇస్ నో నీడ్ ఆఫ్. రెండవది ఈ పల్స్ ఆక్సిమీటర్ ఎట్లా? ఫస్ట్ ఆఫ్ ఆల్ పల్స్ ఆక్సిమీటర్ ఏ చేతికి పెట్టుకోవాలి చాలా మందికి తెలియదు. సో స్టాండర్డ్ ప్రకారం పల్స్ ఆక్సిమీటర్ డామినెంట్ హ్యాండ్ కి పెట్టుకోవాలి. ఏ చెయ్యి అయితే మనం ఎక్కువగా ఉపయోగిస్తామో ఆ చెయ్యికి పెట్టుకోవాలి, డామినెంట్ హ్యాండ్ అంటారు. సో మనం చాలా మంది కుడి చేతి వాళ్ళు కాబట్టి కుడి చేతికి పెట్టుకోవాలి. కుడి చేతిలో ఏ వేలికి పెట్టుకోవాలి? బటన్ వేలక, చిటికిన వేలక, లేకపోతే ఇంకే వేలికి? ఇన్ జనరల్ గా మనము సెంట్రల్ అంటే యావరేజ్ ఎప్పుడు కూడా సెంట్రల్ లైన్ లో ఉంటుంది. సెంట్రల్ ఆఫ్ టెండెన్సీ అంటారు కాబట్టి మెజర్స్ ఆఫ్ సెంట్రల్ టెండెన్సీ అంటారు కాబట్టి మిడిల్ ఫింగర్ కి పెట్టుకోవాలి. ఎందుకంటే డైరెక్ట్ గా ఆర్చ్ అని ఉంటుంది, దేర్ ఇస్ అ పామర్ ఆర్చ్ ఉంటుంది, దాంట్లో సెంట్రల్ ఫింగర్ కి ఎక్కువ వెళ్తుంది. రైట్. మూడవది పెట్టుకున్న తర్వాత ఎంతసేపటికి చూడాలి? పెట్టుకోగానే 91 ఉంది, ఆ తర్వాత మెల్లగా పెరుగుతుందండి, ఇది ప్రాబ్లం. కాబట్టి పెట్టుకున్న తర్వాత 1 hour చూడాలి. 1 hour కదిలించుకున్నామండి, గాలి పీలుస్తూ వెళ్తూ ఉన్న తర్వాత ఏదైతే రీడింగ్ చేశామో అది రీడింగ్. ఆ రీడింగ్ 91 ఉందా 95 ఉందా ఎప్పుడు ఉండదు. లేదా
పల్సాక్సిమీటర్ లో కింద ఒక వేవ్ లాగా కదులుతూ ఉంటుంది. ఆ కదిలే వేవ్ లో ఎటువంటి మధ్యలో గీతలు రావు. గీతలు రాకుండా ఒకటే కంటిన్యూస్ వేవ్ వెళ్తున్నట్టు ఉంటుంది, ఒక బెల్ట్ వెళ్తున్నట్టు ఉంటుంది కింద. ఆ బెల్ట్ ఇన్ జనరల్ గా 1 మినిట్ లోపల స్టెబిలైజ్ అవుతుంది. అందుకని 1 మినిట్. ఇంకోటి చేసుకునేటప్పుడు నార్మల్ గా ఇంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి టెస్ట్ చేసుకొని అక్కడ నార్మల్ గా ఉంది అన్న తర్వాత మనం టెస్ట్ చేసుకోవడం మంచిది. లేకపోతే వాళ్ళకి 80 చూపించి మనకి 80 చూపిస్తే జుట్టు పిక్కుని కావాల్సి వస్తుంది. కాబట్టి నార్మల్ పర్సన్ కి ఎలక్ట్రానిక్ క్యాటగరీస్ అనేవి ప్రాబ్లమాటిక్. అది నూషాను కూడా చూపిస్తుంటాయి. కాబట్టి ఫస్ట్ నార్మల్ చూపించిన తర్వాత పెద్ద తేడా కనబడటం లేదన్న తర్వాత మనం చూసుకోవాలి. ఇవి ఫస్ట్ ప్రాక్టికల్ గా ఆపరేషన్ లెవెల్లో మనం చూసుకోవాలి. ఆ పల్స్ ఆక్సిమీటర్ అనేది సెల్ఫ్ డయాగ్నోసిస్ కొండి. నాకు నిన్న ఒక కేసు వచ్చింది 80 వచ్చేసింది అంటారు, చక్కగా మాట్లాడుతున్నారు. చూస్తే విచిత్రం అంటే వాళ్ళు పల్స్ రేట్ 80 చూపిస్తున్నారు, ఆక్సిజన్ లెవెల్ 98. అది ఆక్సిజన్ లెవెల్ కాదమ్మా, అది పల్స్ రేటు. SpO2 అని ఉంది, దాని మీద దాని కింద ఉన్నది 80, మీ అది 98, ఇది 80 పల్స్ రేట్ అని చెప్పడం జరిగింది. కాబట్టి ఈ యొక్క చిన్న చిన్న విషయాలు ఫస్ట్ మనం ఎడ్యుకేట్ చేయాలి. ఎట్లా కనీసం ఇది మెడికల్ స్టాఫ్ వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి దీని గురించి, లేదా డాక్టర్ ఎవరైతే ప్రిస్క్రైబ్ చేస్తున్నారో ఆ డాక్టర్ చెప్పాలి. లేకపోతే చాలా ప్రాబ్లంలో దీంట్లో ల్యాండ్ అవుతున్నారు. అలాగే మెన్స్ట్రుయల్ సైకిల్ అయిపోయిన తర్వాత దాంతో ఏమైనా సంబంధం వ్యాక్సినేషన్? ఓకే, రెండోది, ఇప్పుడు ఎవరికైనా సరే 93 కంటే తగ్గితే వాళ్ళని హాస్పిటల్కి పంపించడం అనేది ప్రస్తుతం సేవాభారతి యొక్క అంటే పోయినసారి ఫస్ట్ వేవ్ లో సేవాభారతి యొక్క ప్రోటోకాల్, ఇప్పటిదాకా అదే ప్రోటోకాల్ మేము ఫాలో కావాలనుకుంటున్నాము. ఎందుకంటే రిస్క్ తీసుకోదలుచుకోలేదు కాబట్టి. కానీ సెల్ఫ్ గా నేను చెప్పేది అంటే 93 నుంచి, నిన్ననే అక్కడ నేను ఒక ఇన్స్టిట్యూట్స్ తో మాట్లాడాను, ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ డాక్టర్స్ తోటి, 86 దాకా వీ కెన్ హ్యావ్ ఏ థింగ్. ఇదేంటంటే ఎవరైతే గాలి పీల్చి ప్రాణాయామం అంటే పూర్తిగా గాలి పీల్చి వదిలితే ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో వాళ్ళ గురించి భయపడకూడదు. మూడవది, ఇప్పుడు పాశ్చరల్ డ్రైనేజ్ అంటారు, పల్మనరీ పాశ్చరల్ డ్రైనేజ్ అంటారు. ఇది బొమ్మను నేను చూపి తర్వాత మీకు పంపిస్తాను ఏ పద్ధతిలో పెడతారు అనేది, లేదా వేద ప్రకాష్ కొన్ని పంపించాడు అది పెడతారు. యాక్చువల్ చెప్పాలంటే ఈ 18 డిగ్రీల మంచాన్ని కాల వైపే ఎత్తాలి. అంటే మామూలుగా బెడ్ రేట్ అని వాళ్ళ సంగతి చెప్తున్నాను, మామూలుగా అందరు చేయవలసిన పని నేను చెప్తాను. సో మామూలుగా ఏంటంటే కాళ్ళ వైపు ఉన్న భాగాన్ని మంచాన్ని కొంచెం ఒక అడుగు అడుగున్నర కింద స్టూల్ లాంటిది పెట్టి పైకి ఎత్తాలి. ఎత్తిన తర్వాత అతను బోర్లా పడుకోవాలి, బాగా గాలి పిలిచి వదలాలి. ఆ తర్వాత సైడ్కి కూడా పడుకోవాలి, బాగా గాలి పిలిచి వదలాలి. ఇది మామూలుగా చేసేది, ఇంత పని కూడా మనకు అక్కర్లేదు. ఇప్పుడు నేను రెండు విషయాలు చెప్తున్నాను. బాగా స్టీమ్ తీసుకొని పీల్చుకొని పసుపు వేసుకోవచ్చు, యూకలిప్టస్ ఆయిల్ వేసుకోవచ్చు, ఇవన్నీ వేసుకొని బాగా గాలి పీల్చుకొని మామూలుగా సాష్టాంగ మామూలుగా దండ ప్రాణాయామం చేస్తాం. అంటే కాళ్ళ మీద నుంచో మోకాళ్ళ మీద నుంచోని పెద్దవాళ్ళకి తలకాయ ఉంచుతాం. ఆ విధంగా తలని నేలకి వాయించి వెనక భాగాన్ని కొంచెం పైకెత్తి మన డిస్టల్ భాగం అంటే పిర్రలు ఆ భాగం పైకెత్తి ఒకసారి దగ్గినట్టుగా 3 సార్లు రిపీట్ చేసేసి మళ్ళా మామూలుగా కూర్చొని మళ్ళీ 10 మినిట్స్కి మళ్ళా అదే పని చేయాలి. ఈ విధంగా చేస్తూ ఒక 3 సార్లు చేస్తే చాలు. 2 గంటలకు ఒకసారి చేస్తూ ఉంటే కోవిడ్ పాజిటివ్ ఇచ్చింది అన్నప్పటి నుంచి పడుకునేటప్పుడు బోర్లా పడుకోవడం, నిద్రపోయేటప్పుడు బోర్లా పడుకొని నిద్రపోవడం అనేది బెస్ట్. ఇంకోటి 2 ఏళ్ల పిల్లకో ఎవరికో కోవిడ్ పాజిటివ్ వచ్చింది, ఏమీ భయపడక్కర్లా. ఏమి సిమ్టమ్స్ ఉంటే పీడియాట్రిషియన్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెప్తారు, కానీ ఏ సిమ్టమ్స్ ఉంటే ఆ మందే ఇచ్చు. జ్వరం ఉంటే జ్వరం తగ్గటానికి క్రోసిన్ వేయచ్చు, జలుబు ఉంటే జలుబు తగ్గటానికి లియోసిట్రజిన్ వేయచ్చు. వీలైనంతవరకు యాంటీబయాటిక్ పిల్లలకి వేరు, ఎందుకంటే ఆ టైంలో వైరల్ సంబంధించిన జబ్బులు వస్తాయి కాబట్టి. సో అనవసరంగా యాంటీబయాటిక్ వాడద్దండి. ఇంకేంటంటే రెండవది, ఇంకోటి మెన్స్ట్రుయల్ సైకిల్ కి సంబంధం లేదు. మెన్స్ట్రుయల్ సైకిల్ నిన్న మాకు అది ఒకటి వచ్చింది మా గ్రూప్ లో, మెన్స్ట్రుయల్ సైకిల్ లో ఎటువంటి ఇమ్యూనిటీ తగ్గదు, ఎందుకంటే ఈస్ట్రోజన్ ఫేజ్ ఆల్రెడీ పెరుగుతుంది. కానీ ప్రెగ్నెన్సీలో తగ్గుతుంది సెల్యులార్ ఇమ్యూనిటీ. కానీ మనకు వచ్చేది ప్రాబ్లం అంతా కూడా హ్యూమరల్ ఇమ్యూనిటీ ప్రాబ్లం తోటి ప్రాబ్లమ్స్ అనేవి వస్తున్నాయి. కాబట్టి సెల్యులార్ ఇమ్యూనిటీ అనేది ప్రెగ్నెన్సీలో తగ్గుతుంది, కానీ మెన్స్ట్రుయేషన్ ఆడ మగ ఈ విషయంలో సమానము. మెన్స్ట్రుయల్ పీరియడ్ లో వ్యాక్సిన్ తీసుకోవచ్చు, పీరియడ్ తర్వాత తీసుకోవచ్చు, పీరియడ్ ముందు తీసుకోవచ్చు, సంబంధం లేదు.
ఇంకోటి ఇది ఈ ప్లాస్మా అండ్ రెమ్డెసివిర్ గురించి చాలా హడావిడి నడుస్తుంది వేద ప్రకాష్ జీ, అంటే చాలా షార్టేజ్ ఉంది ఇట్లా అట్లా అని, దానికి ఏమైనా? ఇది ఒక రెండు మూడు విషయాలండి, దీంట్లో మాధ్ శర్మ గారు నేను ఇద్దరం కలిసి చెప్పేస్తాం క్విక్ గా, టైం కూడా ఎక్కువగా లేదు కాబట్టి. మొదటి వాదం ఏదైతే వైరస్ డిసీజ్ ఉంటుందో అప్పుడు కేవలము ఒక వైరల్ డిసీజ్ లాంటిది కోవిడ్ అనేది, అందరికీ కూడాను ఎవరికి ఎలాగైతే వైరస్ డిసీజ్ వచ్చిపోతుందో అట్లాంటిది. రెండవ వాదంలో ఏమవుతుందంటే మన బాడీ ఇమ్యూనిటీ ఏదైతే కోవిడ్ వైరస్ను ఫైట్ చేస్తుందో ఆ ఇమ్యూనిటీతో జరిగే ఆ యుద్ధంలో కొంత ఎక్సెసివ్ ఎగ్జాగరేటెడ్ రెస్పాన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ అనేది జరుగుతుంది కొంతమంది లోపల, దాన్ని సైటోకైన్ స్టామ్ అంటారు. అంటే చాలా సింపుల్గా చెప్పాలంటే ఏంటండి అంటే పోలీసుల అత్యుత్సాహం అని అప్పుడప్పుడు మనకు సైడ్ హెడ్డింగ్ వస్తుంది. అంటే మనము పోలీసులు ఎందుకు వెళ్తారు ఒక దగ్గరికి అంటే ఎవడో ఇద్దరు దొంగలతో ఉన్నారంటే పాపం పట్టుకోవడానికి వెళ్తారు, కానీ అక్కడ కొన్నిసార్లు పోలీసులు ఏం చేస్తారు ఆ ఇద్దరు దొంగలతో పాటు ఒక 10 మంది మామూలులను కూడా వేసేస్తారు, అది జరుగుతూ ఉంటుంది. అత్యుత్సాహం చూపించిన పోలీసులు ఆ టైపులో మన కొంతమంది వ్యక్తుల్లో ఏమవుతుందంటే ఆ వైరస్తో పాటుగా ఇంకా ఆ రెస్పాన్స్ను చెక్ చేయలేకపోతుంది అన్నట్టు. అంటే బాగా ఆవేశంగా ఉండే వ్యక్తి లాంటి పరిస్థితి అనుకోండి, అంటే ఆ వైరస్ని చంపడంతో పాటు ఇంకా నార్మల్ టిష్యూని కూడా చంపేయడం మొదలు పెడుతుంది, ఏది మన ఇమ్యూన్ సిస్టమే. సో అది దీంట్లో ప్రాబ్లం. ఆ సమయంలోనే లంగ్స్ లోపల డ్యామేజ్ అవ్వడము, ఇంకా అది మిగతా రకరకాలుగా బ్లడ్ క్లాట్స్ రూపంలో ఫామ్ అవ్వడం ఇదంతా జరుగుతుంది. సో దీన్ని ఇన్ఫ్లమేటరీ ఫేజ్ ఆర్ సైటోకైన్ రెస్పాన్స్ ఫేజ్ అని అంటాము. సో ఫస్ట్ ఫేజ్కి ఎటువంటి ట్రీట్మెంట్ లేదు, మాతి శర్మ గారు కూడా ఒప్పుకుంటారు ఎటువంటి ట్రీట్మెంట్ లేదు వైరస్ డిసీజ్కి, ట్రీట్మెంట్ లేదు డాక్సిసైక్లిన్, అజిత్రోమైసిన్, ఐవర్మెక్టిన్, గౌట్ నీళ్ళు, ఇవి ఏ ట్రీట్మెంట్ కూడా వైరస్ను చంపడానికి మనం ఇవ్వట్లేదు, ఫస్ట్ పాయింట్. రెండో ఫేజ్లోకి వచ్చినప్పుడు అండి రెమ్డెసివిర్ అనే ఇంజెక్షన్, యాంటీవైరల్ ఇంజెక్షన్, ఇది మొదటగా ఎబోలా వైరస్ను చంపడానికి కనిపెట్టిన ఇంజెక్షన్ ఇది, అది అక్కడ పనిచేయట్లేదని తెలిసి దాన్ని అక్కడ ఆపేసినారు. తర్వాత ఈ ప్రయత్నాల్లో ఈ కోవిడ్కు చేస్తున్న ప్రయత్నాల్లో రెమ్డెసివిర్కి ఒక ఎమర్జెన్సీ అప్రూవల్ వచ్చింది అమెరికాలో. వచ్చిన తర్వాత చాలా ట్రయల్స్ జరుగుతూ పోయినాక తెలిసింది ఏంటంటే అది నిజానికి సీరియస్ డిసీజ్ని కానీ ఆక్సిజన్ రిక్వైర్మెంట్ని కానీ డెత్ని కానీ ప్రివెంట్ చేయడం లేదు, కేవలం ఒక చిన్నగా ఒక హాస్పిటలైజేషన్ని ఒక 2 రోజులు తగ్గించగలుగుతుంది ఇట్లాంటివి ఏవో వచ్చాయి. కాబట్టి ఇట్లాంటి పరిస్థితుల్లో ఆ ఇంజెక్షన్ని ఇవ్వాల్సిన అవసరం లేదని WHO కానీ ICMR కానీ ఎయిమ్స్ కానీ చాలా క్లియర్గా చెప్పాయి. ఒకవేళ కొన్ని ఎక్సెప్షనల్ సర్కమ్స్టెన్సెస్లో డాక్టర్లు ఆలోచించి కొంతమందిలో ఇవ్వచ్చు అని మాత్రమే దాన్ని వదిలేశాయి. సో అది రెమ్డెసివిర్ పరిస్థితి. కాబట్టి ప్రతి పేషెంట్ రెమ్డెసివిర్కి 30,000-40,000 పెట్టుకోవాల్సిన అవసరం అసలే లేదు, అది లైఫ్ సేవింగ్ మెడిసిన్ కాదు. ఇంకా దీనికన్నా మించింది టాసిలిజుమాబ్ అని ఇంకో ఇంజెక్షన్ ఉంది, అది మామూలుగానే 40,000 దొరికేది, దాదాపు 2 లక్షల వరకు కూడా బ్లాక్లో దొరికింది. ఆ ఇంజెక్షన్ కూడా మేలు కన్నా కీడును ఎక్కువ చేసింది. దాన్ని ఇవ్వడం ద్వారా చాలా మందికి ఫంగల్ ఇన్ఫెక్షన్స్ పెరిగిపోయి ఆల్మోస్ట్ ప్రాణాపాయ స్థితిలోకి పోయిన పేషెంట్లు ఎంతో మంది ఉన్నారు. కాబట్టి ఇటువంటి ఇంజెక్షన్స్ని అల్లాటప్పగా ప్రతి వ్యక్తి వాడాల్సిన అవసరం లేదు, అది మొదటి విషయం అండి. మరి పనిచేసే వైద్యం ఏంటి? రెండవ వారంలో పనిచేసే వైద్యాలు 3 డాక్టర్ గారు కూడా యాడ్ చేస్తారు దీంట్లో పాయింట్స్ అంటే, 1 ఆక్సిజన్ తక్కువైన వాళ్ళకి ఆక్సిజన్ అందజేయడము, అది కొంతవరకు ఫిజికల్ మెథడ్స్ ద్వారా ఈ ప్రోనింగ్ మెథడ్స్ దీని ద్వారా చేసుకోగలగడము, కొంత ఆవిరి పట్టడము ఇవి చేసుకోగలగడము, వాటితో పాటు ఆక్సిజన్ సప్లిమెంట్ ఇవ్వడము, మామూలుగా మాస్క్ ద్వారా కానీ నేదల్ ప్లాంక్స్ ద్వారా కానీ అవసరం ఉంటే వెంటిలేటర్ ద్వారా ఆక్సిజన్ ఇవ్వడము ఫస్ట్ అండ్ ఫోర్మోస్ట్. ఆక్సిజన్ అంత ఇంపార్టెంట్ ట్రీట్మెంట్ ఇంకా ఏది లేదు, కేవలం అవసరం ఉన్న వాళ్ళలో మాత్రమే, అవసరం ఉన్న దశలో మాత్రమే. ఎవరికైతే 90 తగ్గిపోతుందో, 92-90 తగ్గిపోతుందో కన్సిస్టెంట్గా, ఎవరైతే 2వ వారంలోకి ప్రవేశించారో అంటే 2వ దశలో కనుకోండి, 2వ వారం అని చెప్తున్నాను, వాళ్ళకి ఆక్సిజన్ ఫస్ట్ ట్రీట్మెంట్. సెకండ్ ట్రీట్మెంట్ స్టెరాయిడ్. స్టెరాయిడ్ అనేది మన ఎగ్జాగరేటెడ్ ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ను తగ్గిస్తుంది. అంటే ఇది ఎట్లా చెప్పాలంటే మీరు ఆ పోలీసులు పోయి మళ్ళీ అందరినీ కొడతా ఉంటే ఇంకా అక్కడ లోకల్ పొలిటీషియన్ వచ్చి మళ్ళీ గొడవ చేస్తాడు కదా, ఇంకా అది ఆపండి ఏంటి గొడవ అంతా మా కార్యకర్తలను కొడతారా మీద అని ఆపుతాడు కదా. అంటే అట్లా అని చెప్పి ప్రతి వ్యక్తికి పొలిటికల్ ఇంటర్ఫీరెన్స్ పెట్టినాం అనుకోండి, మీరు పోలీసులు పనిచేయగలుగుతారా? చేయలేదు. ప్రతి వాళ్ళకి మొదట్లోనే పోయి పొలిటీషియన్స్ ఎంటర్ అయిపోతున్నారు అనుకోండి, పోలీసులు పనిచేయగలుగుతారా? చేయలేదు. అదేవిధంగా స్టెరాయిడ్ అనేది మీరు అసలు ఫస్ట్ డే నుంచి వేసుకోవడం మొదలు పెట్టినది అనుకోండి, మీ ఇమ్యూన్ సిస్టమే మీకు పనిచేయకుండా తయారవుతుంది. కాబట్టి అది అందరికీ కాదు, ఎక్కడైతే ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ ఎక్కువ ఈ ప్రాబ్లం ఉంటుందో, రక్త పరీక్షల్లో కానీ సిటీ స్కాన్లో కానీ ఆక్సిజన్ లెవెల్స్లో కానీ తెలిసిన వాళ్ళలో మాత్రమే స్టెరాయిడ్ 2వ వారంలో డాక్టర్ ప్రిస్క్రిప్షన్ మీద మాత్రమే వాడాల్సిన ట్రీట్మెంట్ 2. సో ఆక్సిజన్, స్టెరాయిడ్. 3, రక్తంలో బ్లడ్ క్లాట్స్ అనేవి అవుతూ ఉన్నాయి కాబట్టి ఆ బ్లడ్ క్లాట్స్ కాకుండా ఉండడానికి ఒక 2-3 రకాల
టాబ్లెట్లు కానీ ఇంజెక్షన్స్ కానీ అవైలబుల్ ఉన్నాయి. ఆస్పిరిన్ కానీ, లో మాలిక్యులర్ వెయిట్ హెపరిన్ కానీ, లేదా ఓరల్ యాంటీకోయాగ్యులెంట్స్ కానీ. సో ఇవన్నీ కూడా డాక్టర్ల పర్యవేక్షణలో ఇవ్వాల్సినాయి. సో ఈ మూడే మేజర్ థెరపీస్ అండి. ఇది రెండవ దశలో ఉండే వాళ్ళకి, రెండవ వాదం రెండవ దశలో ఉండే వాళ్ళకి, సైటోకైన్ ఫేజ్లో ఉండే వాళ్ళకి. మొదటి ఫేజ్లో ఉండే వాళ్ళకి ఏ ట్రీట్మెంట్ ఇచ్చినా తప్పులేదు అట్లా అని చెప్పి అన్ని ట్రీట్మెంట్లు ఇవ్వకూడదు, వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకేదైనా ఉంటే మాతృ శర్మ గారు డాక్టర్ గారు ఒక్కసారి యాడ్ చేయండి. ఏమీ లేదండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్లాస్మా థెరపీ ఇస్ ప్రెజెంట్ ఇస్ ప్రూవ్డ్ టు బి నాట్ వర్కింగ్. ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్స్ లో అది ఆల్రెడీ ఇచ్చేసారు దాని గురించి. రెండోది రెమ్డెసివిర్ గురించి ఆల్రెడీ చెప్పారు. ఈ ఆల్ ఇండియా ఇప్పుడు సింపుల్ లాజిక్ ఏంటంటే ఈవెన్ స్టిల్ అది మెడికల్ షాప్ లో దొరకట్లేదు, ఓన్లీ హాస్పిటల్స్ లో అడ్మిటెడ్ వాళ్ళకే ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే అది ఇన్వెస్టిగేటింగ్ డ్రగ్, ట్రీట్మెంట్ డ్రగ్ కాదు. ఈ రోజుకి కూడా అది ఫార్మసీ మామూలుగా బయట మామూలుగా మెడికల్ షాప్ లో దొరకదు. అది ఒక డాక్టరు నర్సింగ్ హోమ్ నా దాంట్లో అడ్మిట్ అయిన పేషెంట్ ఉన్నాడు అన్న వాడికి ఇస్తున్నాము అంటే తప్ప ఆ మందు దొరకదు. దట్ మీన్స్ దట్ ఈస్ ద ఇన్వెస్టిగేటింగ్ డ్రగ్, అంటే అది స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్ ఉన్నట్ట. కాబట్టి చక్కగా సో కంక్లూజన్ గా నేను ఒక విషయం చెప్పాలనుకున్నాను. మొట్టమొదటి చెప్తున్నాను, ఈ యొక్క శరీరం అద్భుతమైన శరీరం, అసలు ఇది శివ నిర్మితం అది మనం మర్చిపోకూడదు. ఎందుకంటే మనము సైన్స్ మాత్రమే పట్టుకొని స్పిరిచువాలిటీ మర్చిపోవటం వల్ల ఈ దేశం ఇంత దరిద్రానికి వచ్చింది. మనము ఈ యొక్క శరీరము శివమయం, 197 కోట్ల సంవత్సరాల క్రితం తయారైంది ఈ జీవ పదార్థం. ఈ రోజు నేను నా శరీరంలో ఉన్న జీవ పదార్థం 197 కోట్ల సంవత్సరాల క్రితం తయారైనది. అనేక కోటాను కోట్ల వేరియంట్స్ ఆఫ్ ఆర్ఎన్ఏ వైరస్లు కానీ డిఎన్ఏ వైరస్లు కానీ నా యొక్క తల్లిదండ్రులు పూర్వుల మీద ప్రయోగాలు జరిగినాయి. అట్లా అట్లా సర్వైవల్ ఆఫ్ ఫిట్టెస్ట్ 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 చేసుకుంటూ మా తాత తరానికి వచ్చేసరికి అందరూ బతికే ఉన్నారు. మా తాతయ్య తరంలో కూడా 1920 స్వైన్ ఫ్లూ అనేది వచ్చింది, ఇప్పుడులాగా ఫ్లూ వచ్చింది. ఆ టైంలో కూడా మనం బతికి బట్ట కట్టి అప్పుడు బానిసలుగా ఉన్నాం, సోషల్ డిస్టెన్సింగ్ లేదు, ఈ యొక్క శానిటేషన్ లేదు, అన్ని ఉండి బతికి బట్టగట్టాం. మన శరీరంలో మనకి తెలియని ఒక జీవ పదార్థము, మనని రక్షించే పదార్థం ఉన్నది. ఆ దానికి టైం ఇవ్వటం లేదు. యాంటీబయాటిక్స్ అనేది ముఖ్యంగా ఈనాడు ఒకటి అద్భుతమైన విషయం కనుక్కున్నారు. ఈ శరీరంలో 300 బిలియన్ల సెల్స్ ఉంటే ప్రతి బిలియన్ సెల్ కి సంబంధించిన ఒక మార్కరు ఈ యొక్క ఎలిమెంటరీ సెల్ కెనాల్లో ఉంటుంది. ఈ ఇది ఒక కెమికల్ రియాక్షన్ తో ప్రతి సెల్ కి కావలసిన పదార్థాలు పంపిస్తూ ఉంటుంది. ఈ యాంటీ దాంట్లో బ్యాక్టీరియా అనుకున్నాం, ఇప్పటిదాకా కొన్ని కొన్ని ముటెంట్ బ్యాక్టీరియాను లేకపోతే మన శరీరంలో బ్యాక్టీరియాలు ఏమో ఇప్పటికి ఇంకా పూర్తిగా రీసెర్చ్ జరుగుతున్నాయి దాని మీద. వాటిని యాంటీబయాటిక్స్ చంపేస్తున్నాయి. దోస్ హు ఆర్ టేకింగ్ మోర్ యాంటీబయాటిక్స్ దే సపోజ్ టు ల్యాండ్ ఇన్ టు మెనీ ప్రాబ్లమ్స్. మనకి సింబయాటిక్ మనకి ఉపయోగపడే అనేక బ్యాక్టీరియాలు మనని రక్షిస్తున్నాయి, రక్షించే బ్యాక్టీరియాలు కూడా పోతున్నాయి. అందుకని ప్రోబయాటిక్ టాబ్లెట్స్ మనకి చచ్చినట్టు వేసుకుంటాం. ఒకప్పుడు లేదు ప్రోబయాటిక్ టాబ్లెట్స్. కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ శరీరాన్ని చెడగొట్టద్దు. రెస్ట్ ద బెస్ట్ ట్రీట్మెంట్ మేము చిన్నప్పుడు తెలుసుకున్నాం. రెస్ట్ డైట్ ఎక్సర్సైజ్ ఈ మూడు శరీరాన్ని చాలా బాగా కాపాడతాయి. భయాన్ని పెట్టుకోకూడదు, భయం ఆందోళన వద్దు, జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త ఎందుకంటే ఈ శరీరం మన తల్లిదండ్రులది, ఈ శరీరం మన భార్యది, ఈ శరీరం మన పిల్లలది, మన కుటుంబాన్ని, లేకపోతే ఈ సమాజాన్ని, ఈ సమాజాన్ని జాగ్రత్తగా చేసుకోవటం కోసం మనం చాలా రెస్పాన్సిబుల్ గా దీన్ని రక్షించుకుంటూ ఉండాలి. ప్లస్ చాలా ధైర్యంగా ఉండాలి, ఎందుకంటే అనేక కోట్ల సంవత్సరాల నుంచి వస్తున్న జన్యు రక్షణ విధానం మన దగ్గర ఉంది, అది మనల్ని రక్షిస్తుంది అనే ధైర్యంతో ఉండాలి. డబ్బు ఉన్న వాడికి మాత్రమే కాదు, చక్కటి సైన్స్ ఉంది, దాన్ని ఉపయోగించుకుంటే మనం చాలా బలతం. రెమెడీ వైరస్ కానీ ఏ యాంటీవైరల్ డ్రగ్స్ అక్కర్లా. వేద ప్రకాష్ గారు కంక్లూజన్ ట్రీట్మెంట్ విషయంలో చెప్పారు, ఆ మూడు చాలు. సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ అని నేను కొంచెం యాడ్ చేస్తాను, హై ఫీవర్ ఉంటే వేస్తారు, కార్టికోస్టెరాయిడ్స్, బ్లడ్ థిన్నర్స్, అండ్ దెన్ మూడోది ఏంటో చెప్పారు, మరి చెప్పాను, ఆక్సిజన్ అండి. ఆక్సిజన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆక్సిజన్, కార్టికోస్టెరాయిడ్స్, బ్లడ్ థిన్నర్స్ ఈజ్ ఎగ్జాక్ట్లీ ట్రీట్మెంట్ ఫర్ కోవిడ్. అండ్ సింప్టమాటిక్ ట్రీట్మెంట్ ఫీవర్స్ వస్తే దానికి కావాల్సిన ట్రీట్మెంట్ ఇస్తూ ఉంటాం. ప్రివెన్షన్కి ఇప్పుడు లంగ్స్లో ప్రాబ్లం లేకుండా మాంటాక్స్ ఎల్ఎస్ ఇస్తున్నారు,
దాంతో దాంట్లో ఫైబ్రోసిస్ ఆఫ్ ది లంగ్ కాకుండా లాంగ్ స్టాండింగ్ ఉపయోగపడుతుంది అంటున్నారు. ఇంతవరకు దీపదాగా ప్రూవ్ కాలేదు. ఎందుకంటే నాకు కంక్లూజన్స్ ఇంకేం లేవు. టైం ఉంటే ఇంకెవరన్నా అడుగుతా. సమయం అయిందండి. ఒకసారి రామ్మూర్తి గారిని. నమస్తే అండి. లాస్ట్ రామ్మూర్తి గారు, ఈ మనతో పాటు ఈ చర్చ వేదిక లోపల ప్రబల రామ్మూర్తి గారు ఉన్నారండి. వారు మన సేవాభారతికి సంబంధించి ప్రాంత కార్యదర్శి, అదేవిధంగా సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ గా పనిచేస్తున్నారు. ఈ కోవిడ్ సెకండ్ వేవ్ టైం లోపల సేవాభారతి నుండి నిర్వహిస్తున్న కార్యక్రమాల గురించి వారు వివరించాల్సిందిగా కోరుతున్నారు రామ్మూర్తి గారు. రైట్, ఐ థింక్ సమయభావం టైం అయినట్టుంది, 1 మినిట్ లో చెప్తానండి. సేవాభారతి వేవ్ 1 లో కూడా మనం ఒక కాల్ సెంటర్ రన్ చేసాం. 2 తెలుగు రాష్ట్రాలు కూడా అది యూజ్ చేసుకున్నాయి. వేవ్ 1 లో ఒక 10,000 మందికి మనం మెడికల్ అడ్వైజ్ ఇచ్చాం ఆన్లైన్ డాక్టర్స్ తో. డాక్టర్ వేద ప్రకాష్ గారు, మారుతి మన్నా శర్మ గారు వీళ్ళంతా ఉన్నారు. వాళ్ళందరూ అందులో యువర్ పార్ట్ ఆఫ్ ద టీమ్. ఇప్పుడు మళ్ళీ మన కాల్ సెంటర్ స్టార్ట్ అయింది, యాక్టివ్గా ఉన్నారు. కాల్ సెంటర్ ఎగ్జిక్యూటివ్స్ వర్క్ స్టార్ట్ అయిపోయింది. 0404821-3100 నెంబరు, అది మనం మన రూరల్ ఏరియాస్కి కానీ మన ఊళ్ళో ఉన్న వాళ్ళకి కానీ ఎవరికైనా సరే మనం ఇవ్వచ్చు. 40 డాక్టర్స్ ఆల్రెడీ 0404 ఆల్రెడీ ఉంది. చాట్ లో ఫేస్బుక్ లో పోస్టర్ పెట్టామండి రామ్నీరాజ్జీ, పోస్టర్ పెట్టేసాం ఆల్రెడీ, పోస్టర్ పెట్టాం. సో అది ఆ నెంబర్ కి ఫోన్ చేస్తే మీకు సర్వీసెస్ దొరుకుతాయి. బేసికలీ సింప్టమాటిక్ పేషెంట్స్ గా ఎక్కువ మనం డాక్టర్స్ వేద ప్రకాష్ చెప్పినట్టు మెడిసిన్స్ అడ్వైస్ చేయడం, హోమ్ ఐసోలేషన్కి సంబంధించిన విషయాలు మనం చెప్తున్నాం. మిగతావి ఏమన్నా ప్లాస్మా కావాలన్నా ఇంకేమైనా కావాలన్నా మన మనకున్న ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఎవరికి కాల్ చేస్తే వాళ్ళకి ఇస్తున్నాం. రైట్, ఏమైనా క్రిటికల్ పేషెంట్స్ ఉంటే వాళ్ళని గాంధీకి వెళ్ళమని కానీ అట్లా అడ్వైజ్ చేస్తున్నాం. ఎందుకంటే మనకి హాస్పిటల్స్ బెడ్స్ విషయం మనకి డైనమిక్గా తెలియదు కాబట్టి ఆ సర్వీస్ అయితే మనం స్టార్ట్ చేస్తాం. రెండవది మనం ఇప్పుడు చేస్తున్నది ఒక 500 కెపాసిటీ బట్ స్టార్టింగ్ విత్ అబౌట్ 200 బెడ్స్ ఐసోలేషన్ సెంటర్ మన ఆర్వీకే హై స్కూల్ అన్నోజీగూడలో స్టార్ట్ అవ్వబోతుంది నెక్స్ట్ వీక్లో, బుధవారం నుంచి మోస్ట్ ప్రాబబ్లీ. సో అక్కడ మనం ఐసోలేషన్ ఫెసిలిటీ ప్రొవైడ్ చేస్తున్నాం. బేసికలీ సింప్టమాటిక్ పేషెంట్స్, లో డిసీజ్ ఉన్న వాళ్ళందరినీ మనం అక్కడ ఐసోలేట్ చేసి వాళ్ళకి హెల్దీ ఎన్వైర్న్మెంట్, హెల్దీ ఫుడ్ విత్ నర్సింగ్ ఫెసిలిటీ, డాక్టర్స్ మానిటరింగ్ ఫెసిలిటీ మనం ప్రొవైడ్ చేస్తున్నాం. సో ఆ ఫెసిలిటీ బుధవారం నుంచి స్టార్ట్ అవుతుంది. అది కూడా మీకు కమ్యూనికేషన్ వస్తుంది, అది మనం బయటికి చెప్పచ్చు దాని తర్వాత, కమ్యూనికేషన్ వచ్చిన తర్వాత. సో ప్రస్తుతం ఈ 2 కార్యక్రమాలు మనం చేస్తున్నాం. ఫ్యూచర్లో చెప్తాం ఇంకేమన్నా నెక్స్ట్ క్రిటికల్ కేర్ సంబంధించి ఏమన్నా మనం చేయదలుచుకుంటే అది కూడా మీకు తర్వాత చెప్తాం. అంతే, నమస్తే. ధన్యవాదాలండి రామ్మూర్తి గారు. ఇంత ఈ సమయాన్ని అడగగానే సమయాన్ని వెచ్చించి ఇక్కడికి ఈ ఫేస్బుక్ లైవ్ కార్యక్రమానికి, తర్వాత ఈ అవేర్నెస్ కార్యక్రమానికి విచ్చేసినటువంటి డాక్టర్ మారుతి శర్మ గారికి, అదేవిధంగా డాక్టర్ వేదప్రకాష్ జీకి సమాచార భారతి తరఫున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నానండి. చివరిగా మనము ఇందాక డాక్టర్లు చెప్పిన దాన్ని మనము ఒకసారి కంక్లూడ్ చేసుకుంటే, వాళ్ళు చెప్పిన దాంట్లో శౌచము, తర్వాత మామూలు ఆహార నియమాలు పాటించడము, అదేవిధంగా బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవడము, సీజనల్ ఫ్రూట్స్ తీసుకోవడం, అదేవిధంగా మనకు ఎప్పుడు చెప్తున్నటువంటి విషయమే శానిటైజేషన్ చేసుకోవడము, సామాజిక దూరము పాటించడము, ఇటువంటి పనులు చేస్తే కోవిడ్ మన దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు. తర్వాత ప్రాణాయామము, సూర్య నమస్కారాలు, మనకు మన పూర్వీకులు అందించినటువంటి యోగా ప్రాణాయామము, ఈ పద్ధతులు ప్రతిరోజు పాటించడం ద్వారా మన దగ్గరికి ఈ అనారోగ్యం మన దగ్గరికి రాకుండా చూసుకోవచ్చు అనేది. వ్యాక్సిన్ అనేది అందరూ తీసుకోవాలి, 18 సంవత్సరాల లోపు ఉన్నవారు, తర్వాత గర్భిణులకు సంబంధించి ఇంకా టెస్ట్ చేయలేదు కాబట్టి దాని సంగతి మళ్ళీ చెప్తారని అన్నారు. మిగతా వాళ్ళు మాత్రము వ్యాక్సినేషన్ యాజ్ పాసిబుల్ తొందరగా ఇమీడియట్ గా తీసుకోవాలని చెప్పేసి చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏ రకమైనటువంటి ఇబ్బంది ఉన్నా సేవాభారతి మీ వెంట ఉంటుంది అంటూ రామ్మూర్తి గారు మనకు అభయమిస్తారు, వారికి కూడా ధన్యవాదాలు అండి. సేవాభారతికి సంబంధించినటువంటి ఫోన్ నంబరు, తర్వాత మిగతా అంశాలు మన పోస్టర్ లోపల మనకు ప్రదర్శితం అవుతున్నాయి, దాన్ని సంప్రదించి
మనం ఈ కోవిడ్ సమయం లోపల ఎటువంటి భయాందోళనలకు గురి కాకుండా, ఇది కూడా మామూలు వైరసే అని చెప్పేసి అనుకుని దీన్ని కలిసికట్టుగా ఎదుర్కొందాం. ఏ రకమైనటువంటి భయాందోళన లేకుండా శుభ్రతతో ఉంటూ సామాజిక దూరం పాటిస్తూ అందరినీ అందరి లోపల కూడా భయాన్ని, అంటే ఈ కోవిడ్ విషయం లోపల మనకు మీడియాలో వచ్చినటువంటి విషయం చనిపోతున్నారు, కాకపోతే చనిపోతున్నది చాలా తక్కువ శాతం ఉంటుందని ఎక్కువ మంది బయటపడి మామూలు జీవన పరిస్థితుల్లోకి వచ్చిన వాళ్ళు 80% ఉంటున్నారని చెప్పేసి నిపుణులు చెప్తున్నారు. కాబట్టి మనం కూడా అనవసర భయాల గురి కాకుండా డాక్టర్ల సూచనలు పాటిస్తూ మన ఇంటి లోపల సరైనటువంటి శౌచము ఇవన్నీ పాటిస్తూ కోవిడ్ ను ఎదుర్కొందామని ఆశిస్తూ ముందుకున్నాను. వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు అండి.